మనం ఎక్కువ ఆలస్యం చేయదు. మనము నేరుగా పరిశుద్ధ గ్రంథము తెరిచి నిర్గమకాండము 25వ అధ్యాయం తిప్పుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 25 ఫ్రమ్ వర్స్ 10 పదో వచనం నుంచి నిర్గమకాండము. వారు తుమ్మకరతో ఒక మందస్సము చేయవలను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేఖ పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను, దాని మీద బంగారపు జవను చుట్టూ కట్టవలను, దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక పక్కను 2 ఉంగరములు ఎదుటి పక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందస్సమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందస్సపు ఉంగరములలోనే ఉండవలను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందస్సములో నేను నీకిచ్చు శాస్త్రములను ఉంచవలను, మరియు నీవు మేలిమి బంగారు రేకుతో కరుణాపీఠమును చేయవలను. ఆమేన్. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలను. ఈ కొనను 1 కెరూబును, ఆ కొనను 1 కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్సం మీద ఉంచవలను. నేను నీకిచ్చు శాస్త్రములను ఆ మందస్సములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాస్త్రము గల మందస్సం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించదను. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడా, మహాగణుడ, సర్వాధికార సర్వోత్తముడా, నిత్యము కృపనిచ్చి స్తుతి మీద ఆశీర్వడేవాడా, ఇదిగో ప్రభా ఈ యొక్క దినమున మేమందరం కలిసి నాయన నీ యొక్క వాక్యాన్ని సమీపిస్తూ ఉండగా సహాయం దయచేయండి ప్రభా, కృప చూపించండి. నీ చిత్తానికి లోబడి, నీ యొక్క వాక్యానికి లోబడి మా జీవితాలను సంపూర్ణంగా ప్రభా వేపు తిప్పుకున్నటకు ప్రభా నిశ్చయం యొక్క కొడుకు ఉపయోగపడుతుంది అని నమ్ముతూ ఉండగా ఈ కొడుకులో నాతోనూ మాతోనూ మాట్లాడండి, దాని ద్వారా మీరే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని ప్రభా యేసు క్రీస్తుని జీవం కలిగిన నామము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని చిత్తమైతే మరొక అంశము మాట్లాడదామని నా మనసులో రాత్రి నుంచి ప్రేరేపణ ఉన్నది. మరి దేవుడు రాత్రి మాట్లాడిన దాన్ని కొనసాగింపుగా ఈ ఉదయం కూడా మాట్లాడతాడని నమ్ముతా ఉన్నాను నేను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి మీకు అందరికి కనిపిస్తుందా ఇక్కడ స్క్రీన్? మరి కనబడకపోతే ఇటు పక్కకు వచ్చేసే, ఇటు పక్కనే ఖాళీ ఉన్నది కాబట్టి మీకు ఇబ్బంది లేదనుకుంటే, ప్రభు చిత్తమైతే ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. వీఆర్ సో స్పెషల్ టు గాడ్. హల్లెలూయా. మీకు అనిపించుండాల, పాస్టర్ గారు మీరు చదివించిన వాక్యం ఏంటి, ఈ వర్తమానం పేరేంటి, అంతేనా? ఎందుకని ఈ అంశం మనం తీసుకుంటున్నామంటే రాత్రి మనం మాట్లాడేది మీకు జ్ఞాపకం ఉందనుకుంటా. ఆమేన్. వీఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ది రాప్చర్. మనం ఎత్తబాటు కొరకు ప్రత్యేకమైన నిర్మాణం చేయబడ్డాం. మరి ఈ ఉదయకాలమై మాట్లాడుతున్నామంటే దేవునికి మనం ప్రత్యేకమైన వారం. హల్లెలూయా. ఒక మాట మీకు ఇక్కడ గమనించండి, దేవుడు నోవాహ దినాల్లో ఓడకట్టమన్నప్పుడు నోవాహతో ఏం చెప్పాడంటే చితిసారకపు మానుతో వడగట్టమన్నాడు. నిజమేనా? ఆయన తుమ్మకర్తో కట్టమని చెప్పలా, టేక్కర్తో కట్టమని చెప్పలా, దేంతో కట్టమన్నాడంటే చితిసారక మానుతో కట్టమన్నాడు. అంటే దేవుడికి ఏదైనా కావాల్సి ఉంటే ఆయనకి ఏం కావాలో స్పెసిఫిక్గా చెప్తాడు.
మీకు చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా, దేవుడు చెప్పింది మనం సరిగా వినక మనం తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా ఎలాగ మనం పొరపాటు చేస్తామన్నది. దేవుడు అబ్రహాముని ఇంట్లోంచి పిలిచాడు. ఏమని పిలిచాడు? గట్టిగా చెప్పండి. నువ్వు చెప్పమ్మా, కరెక్ట్గా చెప్తాను, చెప్పమ్మా. నీ ఇంటిలో నుంచి, నీ వారిలో నుంచి నువ్వు బయటికి రమ్మన్నాడు, అవునా? ఇప్పుడు దేవుడు అబ్రహాంని ఎంతమందితో కలిసి రమ్మన్నాడు? అబ్రహాం పిలిచిన దేవుడు శారాని పిలిచాడు. ఇప్పుడు ఎవరెవరు రావాలా? మరి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చాడు అబ్రహాం? సరిగ్గా దేవుడు నిన్ను పిలిచినప్పుడు, మళ్ళీ మేము చెప్తా, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు పిలిచిన ప్రతి దాంట్లో డీటెయిలింగ్ ఉంటుంది. ప్రతి చిన్నది నువ్వు లెక్కలోకి తీసుకోవాలి. దేవుడు ఎప్పుడు పొరపాటుగా చెప్పడు. దేవుడు మోషేతో పిలిచి ఇలాగా రాడు, మోషే నువ్వు ఈ ప్రజల్ని ఐగుప్తు నుంచి కనాను వరకు నడిపించు, కనాను లోపల నడిపించు అని చెప్పాలా. ఎందుకంటే దేవుడికి తెలుసు మోషే కనాను లోపలికి రాడని. ఎంత జాగ్రత్తగా పిలిచాడండి. ఏమాన్ అంటే ఈరోజు దేవుడు యొక్క వర్తమానం మనం ఎంత జాగ్రత్తగా వినాలా, ఎంత జాగ్రత్తగా పడిచాలా. చిన్న పొరపాటు మనం చేసిన ఇక్కడ మిగిలిపోతాం, దానికోసం మనం ఇక్కడికి రాలా. దేవుడు ఏం చెప్తే నువ్వు అది చేయాలా. ప్రవక్త ఒక మాట అంటాడు, మోషేని పిలిచినప్పుడు మోషే మోషేని పిలవగానే మోషే గబగబా వచ్చేస్తుంటే, మోషే నీ కాళ్ళకి చెప్పులని చెప్పులు తీసే, ఇది పవిత్రమైన స్థలం అన్నాడు. ఇప్పుడు మోషే ఏమనాలి? ప్రభా ఇది కొండ, ఇక్కడ రాళ్ళు ఉంటాయి, ఎండగా ఉంటుంది, ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటే ఏమో, నేను చెప్పులేసుకొని వస్తా, కావాలంటే చేతిలో ఉన్న కర్ర పడేస్తాను, నడుముకుని టవల్ పడేస్తాను, తల మీద టొబ్బి పడేస్తా, పైన ఉత్తరేం పడేస్తాను. అలా దేవుడు ఏ చెప్తే అది ఫాలో అయ్యాడు. ఈరోజు వర్తమానం ఏదైనా వద్దు అని చెప్తే నువ్వు వంకలు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు, దాన్ని తీసి పక్కన పడి. ఎందుకంటే వర్తమానం చెప్పింది వర్తమానము కాదు, వర్తమానం అనగా దేవుని యొక్క స్వరం అయి ఉన్నది. ఇట్స్ వాయిస్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు ఒబే ఇట్, యూ నీడ్ టు ఫాలో ఇట్. ఏది ఏమైనప్పటికీ వర్తమానం ఏం చెప్పిందో నువ్వు అది ఫాలో అవ్వాలా. ఎందుకంటే ఇది వాక్యం అయి ఉన్నది. ఈ దినానికి దేవుడు మనకి వివరించిన వాక్యం పేరే వర్తమానం. వర్తమానం అంటే బయటిది కాదండి, బైబిల్ నుంచి వచ్చినది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మోషేకి ఎలాగ చెప్పున్నాడో అలాగే నోవాహుకు ఒక మాట చెప్పున్నాడు. నోవాహు చితిసారకపు మానుతో డీటెయిల్కి మిస్ అవ్వద్దు, నీ కొరకు వాడ చేసుకో. హల్లెలూయా. నాకు ఈ మాట చాలా ఇష్టం. దేవుడు చితిసారక మానుతో ఓడ చేయమంది ఎవరి కోసం? అందరి కోసం కాదు. ప్రైజ్ ది లార్డ్. నిజమైన మాట. అంటే ఇప్పుడు దేవుడికి ముందే తెలుసా నోవాహు ఓడలోకి ఎవరు రారని? మోషేని పిలిచినప్పుడే మోషే గురించి దేవుడికి తెలుసా కనాల్లోకి రాడని? అవునా? ఇస్సాకు గర్భంలో, ఐ మీన్ ఇస్సాకు భార్య అయిన రిబ్కా గర్భంలో యాకోబు ఏషా ఉన్నప్పుడు ఒకరిని ప్రేమిస్తాడని ఒకరిని ద్వేషిస్తాడని దేవుడికి ముందే తెలుసా తెలియదా? ఇద్దరు తిరగలు తిప్పుతా ఉంటే దేవుడిని ఒకరిని విడిచిపెడతాడని ఒకరిని పై తీసుకుపోతాడని తెలుసా తెలియదా? హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి దానికి ముందుగానే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక నువ్వు చేయాల్సిన ఏంటంటే దేవుడు ఏది ఆజ్ఞాపించాడో దాన్ని జాగ్రత్తగా విని అలాగే వెంబడించాలి. అందుకని దేవుడు ఒక మాట చెప్పాడు ప్రకటన గ్రంథంలో 17:22:17-18 డోంట్ యాడ్ ఎనీథింగ్. లేఖనాలకి నువ్వు ఏమీ కలపొద్దు, ఏమీ తీసేయొద్దు. ఎందుకంటే కలిపావా తెగుళ్ళన్నీ వస్తాయి, తీసేసావా పరలోకంలో నీకు ప్లేస్ పోద్ది. ఇస్ దట్ రైట్? మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? ఏమి కలపొద్దు, ఏమి తీసేయొద్దు. దేవుడు ఏం చెప్పాడో చెప్పినట్టుగా ప్లెయిన్గా చేద్దాం. ప్లెయిన్గా ప్రైజ్ ది లార్డ్. ప్లెయిన్గా చేస్తే ఈజీగా ఉంటుంది కదా. ఆమేన్. గమనిస్తాను. నోవా కొద్దిగా ఎక్కువసేపు టైం ఉందిగా నాకు, పర్లేదుగా. నిన్న పరిగెత్తి ఇచ్చారు, ఇప్పుడు పరిగెత్తి తలుచుకోలే నేను. వీలైతే ఇలాగే సాయంకాలం మెసేజ్లో కూడా వెళ్ళిపోదాం, రెండు పూటలకి వెళ్ళి ఒకేసారి సాయంత్రం తిందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీ చిన్న డీటెయిలింగ్ మీకు చెప్తా ఉన్నా. దేవుడు చిత్తిసారకు మానుతో నోవాహును వాడచేయమన్నప్పుడు ప్రవక్త అన్నాడు నోవాహు తనకున్నది మొత్తం అమ్మేసి పోయి చిత్తిసారకు చెట్లు కొంటున్నాడు. ఎందుకని చిత్తిసారకు చెట్లు కొంటున్నాడు అంటే చిత్తిసారకు చెట్లన్నీ ఒకే చోట ఉండవు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు నోవాహ్ ఇల్లు ఏం చేయాలి? ఆ చెట్టు ఎక్కడుందో ఎతికి దాన్ని కొనుక్కొని దాన్ని కట్ చేసి తీసుకొచ్చి ఓడగట్టే ప్రాంతంలో పెట్టి అక్కడ పని వాళ్ళకి అప్పచెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు నోవాహ్ ఏ పనిలో ఉన్నాడంటే ఓడగట్టే పనిలో కాదండి, దేవుడు చెప్పిన పనిలో ఉన్నాడు. ఇక్కడ మనకి డీటెయిలింగ్ అర్థం కావాలా? ఒక సేవకుడు సంఘం కట్టే పనిలో లేడండి, దేవుడు ఒక పనిలో ఉన్నాడు. ఈ ఉదయం మీరు ఇక్కడికి వచ్చారు, దేని కొరకు వచ్చారంటే దేవుడు వాక్యానికి లోబడమంటే దానికి లోబడి ఇక్కడికి వచ్చున్నారు. మీరు సంఘానికి రాలా, వాక్యానికి లోబడి వచ్చున్నారు. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఈ వాక్యం నా కొరకై ఉన్నది, ఇది దేవుడు నా కొరకు ఇచ్చున్నాడు, ఇది మాటకు దేవుడు నాకు ఇచ్చున్నాడు, నేను సరి చేసుకోవడానికి దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చున్నాడు, నేను బలపడడానికి దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చున్నాడు, ఆయన నన్ను కడతా ఉన్నాడు. హిస్ బిల్డింగ్ టుడే. ఈరోజు దేవుడు నన్ను కడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. రెండో మాట మీరు చెప్పలేండి. ఇప్పుడు దేవుడు చిత్తశాలకు మారును ఎందుకు ఎంచుకున్నాడు? గొప్ప గొప్ప ఉన్నాయిగా, హల్లెలూయా. చిత్తశాలకు మారును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఈ చిత్తశాలకు మారు నుంచి వచ్చే చెక్క పల్చగా ఉంటుంది. ఇలా పెట్టి చూస్తే అవతలది కనిపిస్తుంది. ఈ చిరిసారకపు చెట్టుకి ఇంకొక గుణలక్షణం ఏంటంటే మీకు అందరికి ఇక్కడ తెలుసు, చెరుకు తెలుసా మీకు? చెరుకు ఎలాగుంటుంది? మధ్యలో ఏముంటాయి? ఏముంటుంది? దాన్ని కణుపులు అంటారు. అక్కడ ఎక్కడేమంటారు? గన్నెలు. అది ఆ గన్నెలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ గన్నెలు తింటాం మనం, తినం. ఆ గన్నెల దగ్గర తీసేయాలా. అలాగే చిరిసారక మాలలో కూడా ఇలా గన్నెలు ఎక్కువ ఉంటాయి. అది దాన్ని చెక్కలాగా చేసినప్పుడు, ఆ గన్నెలు తీసేసినప్పుడు అక్కడ రంధ్రాలు పడతాయి. ఇప్పుడు దేవుడు ఎటువంటి చెక్కను కోరుకున్నాడు? చిరిసారక మాన ఎటువంటి చెక్క? అది అన్ని రంధ్రాలే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఈరోజు వధువుకి ఎవరు కోరుకున్నాడు? అన్ని బలహీనతలే. అయితే దేవుడికి చిరిసారక మానే కావాలి. అక్కడ ఈరోజు దేవుడికి బలహీనతలను విశ్వాసి కావాలా? అక్కడ దేవుడు ఏం ఏర్పాటు చేశాడంటే అక్కడ దేవుడు కీలును పెట్టాడు. ప్రవక్త అన్నాడు, ఈరోజు ఆ కీలు ఏదో కాదు, ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. ఆ చిరిసారకు మాను మీద ఆ చెక్కను తీసుకొచ్చిన తర్వాత, దానిలో రంధ్రంలో ఉన్న తర్వాత, చెట్టు నుంచి కీలును తీసుకొచ్చి ఈ కీళ్ళు వేడి చేసి, ఆ వేడి చేసిన కీళ్ళు చెక్క మీద మొత్తం పోసినప్పుడు, ఆ కీళ్ళ లోపల ఆ చెక్క నానబెట్టబడినప్పుడు అది ఆరిపోయిన తర్వాత ఉక్కు కన్నా గట్టిగా తయారవుతుంది. ఆమేన్. ఇప్పుడు ఈ చెక్కల బలం ఉందా? లేదండి. చెక్క బలహీనమైనది. బలం ఏంటో ఉన్నది, ఆ కీళ్ళలో బలం ఉన్నది. ఈరోజు వధువు బలమైనది కాదండి, వధువులో ఉన్న యేసుక్రీస్తు యొక్క రక్తం బలమై ఉన్నది. ఆ రక్తం నిన్ను కప్పుతా ఉన్నది, ఆ రక్తం నీ బలహీనతని రంధ్రాల్ని పూడ్చి వేస్తా ఉన్నది. అదే కృపయి ఉన్నది, అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది, అదే ఆయన ఇచ్చిన వర్తమానమై ఉన్నది, అదే ఆయన ఇచ్చే పిలుపై ఉన్నది. హల్లెలూయా. చిరిసారకు మాను ఎన్నుకున్నది ఆయనే. దానికి రంధ్రాలు ఉంటే అని తెలుసు, దానికి కణుపులు ఉంటాయి అని తెలుసు, అవి తీసేయాలని తెలుసు. అది నీళ్ళల్లో వేస్తే పైన తేలే గుణం ఒకటి ఉన్నది. విన్ని ఇన్నిటి మధ్యలో చిరిసారకు మానులో ఒక గొప్ప గుణం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్ప గుణాన్ని బట్టి దేవుడు దీన్ని ఎన్నుకున్నాడు. ఒకటి, నీళ్ల పైన తేలే గుణము. రెండో గొప్ప గుణం ఏంటి తెలుసా? ఆ చిరిసారకు మాను ఇలాగ వంచితే ఇలాగ వంగిపోతుంది చెక్క. ఈ చెక్క వంగుతుందా? వంగదు. మనం వంగుతామా? సంఘంలో పనిచేయమంటే, పరిచయం చేయమంటే, త్వరగా రమ్మంటే, ప్రార్థన చేయమంటే, సువార్త చేయమంటే వంగుతామా? వంగం. కానీ దేవుడికి వంగేవాళ్ళు కావాలి. ఇప్పుడు చిరిసారకు మాంట ఆయన ఓడ చేస్తున్నాడు. ఆ ఓడల్లా కర్రను చెక్క నుంచి అప్పుడు వంగపోతే ఏం చేస్తాడు? చెప్పట్లేదు. ఎక్కడ సమాధానం రావట్లేదు. ఇసిరి పక్కన పడేస్తాడు. దేంతో చేస్తాడు ఇప్పుడు? ఏం రావట్లే సమాధానం. ఇలాగ వంగిటేది ఏదైతే వంచినప్పుడు వంగుతున్నదో దాంతోనే కడతాడు ఆయన. మరి ఈరోజు దేవుడు సంఘం ఎవరితో కడుతున్నాడు? అర్థం కాలేదే మీకు మెసేజ్. లోబడే విశ్వాసంతో కడుతున్నాడు. అది మనం, అది ఇంటర్లా మనం, దీంట్లో మనం ఉన్న మనల్ని చూసుకుంటున్నాం ఇప్పుడు.
ఇది ఈ స్టోరీ నోవా స్టోరీ కాదు, ఇది నా స్టోరీ ఇది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, నేను వాక్యం నీ దగ్గరికి పంపించి నువ్వు వాక్యానికి లోబడే వ్యక్తిగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు, అప్పుడు దేవుడు నీతో కడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, మన దగ్గరికి వచ్చిన వాక్యానికి లోబడే వాళ్ళుగా ఉండాలి, విశ్వాసంలో లోబడే వాళ్ళుగా ఉండాలా, పరిచయంలో లోబడే వాళ్ళుగా ఉండాలా, ప్రార్థనలో లోబడే వాళ్ళుగా ఉండాలా, సువార్తకు లోబడే వాళ్ళుగా ఉండాలా. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం వాక్యం గద్దించినా సరే దాన్ని లోబడి తీసుకునే వాళ్ళుగా మనం ఉండాలా. ఏం ఆమెలు రాట్లా, చాలా మంది ఇంట్లో పెట్టి వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు పోదాం. ఇక్కడి నుంచి బైబిల్లో రెండో వర్డ్ ఇది, మోషే తల్లిగా వచ్చింది, నోవాహుతో దేవుడు కట్టించాడు. ఆ వాడని చూసి ఈమె ఇన్స్పైర్ అయి గట్టింది. నోవాహు వాడ సుమారుగా 120 ఏళ్ళు గట్టున్నాడు, ఈమె 1 రోజులో గట్టింది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, నోవాహు ఓడ గట్టినప్పుడు ఓడలో కిటికీలు ఏమీ లేవు, పైన ఒక కిటికీ ఉన్నది, అన్ని కిటికీలు క్లోజ్ చేశాడు, లోకము చూడనీయకుండా దేవుడు చేశాడు. ఈరోజు కూడా మీకు ఒక సంగతి చెప్పాలా, ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు అందరిని కళ్ళు మూసుకోమంటాం? చాలామంది సంఘాలు ఏం చేస్తారంటే, ముగింపు ప్రార్థన రాగానే అప్పుడు మంచిలకి బయలుదేరుతూ ఉంటారు, బయటికి వెళ్తుంటారు, అప్పుడు ఫోన్ తీసి చూస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఇది జాతీయ ఆత్మ అన్ని చోట్ల ఉంటుంది, ఇక్కడే కాదు. అయితే నువ్వు అప్పుడు ఏం చేయాలా? అసలు ప్రార్థన చేయమన్నది ఎందుకంటే, అంతసేపు నువ్వు విన్న వాక్యం లోపల పనిచేసేయడం. కానీ అప్పుడు మనం ఏం చేస్తామంటే, అపవాదం వచ్చి అప్పుడే నేను మొబైల్ తీయమంటుంది, అప్పుడే నీకు దాహం అవుతూ ఉంటుంది, అప్పుడే నేను ఎవడో పిలుస్తాడు, అప్పుడే కుర్చీలోంచి లేచి నువ్వు పక్క పోవాలని ఇస్తుంది. నువ్వు వాటిని జయించవలసి ఉన్నావు ఈ రోజు నుంచే. జయిద్దామా? గట్టిగా చెప్పట్లా, జయిద్దామా? మీరెవ్వరు నాకు వద్దు, జయించాను అన్నోళ్ళు నాకు కావాలా. జయిద్దామని నేను నమ్మను అసలు ఎవరిని. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది, నువ్వు అలా చేసేటట్లున్నట్లయితే ఇప్పుడే ఉండాలండి, ఇక నేను వదిలేసా. ఇప్పటి నుంచే నేను సాయంత్రం వదిలేస్తా కాదు, ఆదివారం వదిలేస్తా కాదు, ఇప్పుడు నేను వదిలేసాను. దేవుడికి వాళ్లే కావాలా, వాక్యం దగ్గర రాగానే నమ్మాలా, అది దేవుడికి కావాలా. సమరస్తి దగ్గరికి రాగానే ఆమె ఏమంటే నమ్మింది, మరీ దగ్గర రాగానే ఏమంటే నమ్మింది, అయితే శారా నవ్వింది. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? నువ్వు నమ్మితే అది ఎమ్మటి లోపల పనిచేయాలి. వధువు దగ్గరికి వాక్యం వస్తే వాక్యాన్ని ఎమ్మటే వధువు నమ్ముతుంది, ఎమ్మటే పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈమె ఇన్స్పైర్ అయినది. ఎలాగ ఇన్స్పైర్ అయినది అంటే, నోవాహు ప్రవక్త, దేవుడు నాకు ఇచ్చాడు, ఈయన ప్రవక్త. నోవాహుని ఓడలో దేవుడు కాపాడుకున్నాడు, ఈయన ప్రవక్త అయితే ఆ దేవుడు ఈయన కాపాడుకుంటాడు. ఆమేన్. వర్డ్ విల్ ప్రొటెక్ట్ ది వర్డ్. వాక్యము వాక్యాన్ని కాపాడుకుంటుంది. ఆమేన్. ప్రవక్త ఎవరంటే వాక్యంలో భాగమై ఉన్నాడు. వధువు ఎవరంటే వాక్యంలో భాగమై ఉన్నారు. నీవేమై ఉన్నామంటే వాక్యంలో భాగమై ఉన్నావు. నీరు నేను వాక్యంలో భాగమై ఉన్నావు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యంలో భాగం ప్రవక్త, ఆ వాక్యంలో భాగం వధువు. కాబట్టి వాక్యాన్ని, వధువై ఉన్న వాక్యాన్ని, ప్రవక్త అయి ఉన్న వాక్యాన్ని, దేవుడు ఉన్న వాక్యము కాపాడుకుంటుంది. ఆమేన్. ఇప్పుడు నోవాహుని కాపాడిన దేవుడు మోషేని కాపాడాల. మోషే తల్లికి చూడడు, ఆమె ఎంత ప్రత్యక్షత అంటే, ఈయన ప్రవక్త అయితే ఈయన దేవుడే కాపాడుకుంటాడు. ఇంకో సంగతి తెలుసా, ఆమెను 3 నెలల పిల్లోడిని బాక్సులో పెట్టి నీళ్ళలో వదిలిపెట్టి ఇంటికి వెళ్ళి వంట చేసుకుంటుంది. ఎంత ధైర్యం ఉండాలా, నమ్మగలవా? ఆమె విశ్వాసము నైలు నదిలో ఉన్న ముసళ్ళ మీద లేదు. ఆమె విశ్వాసం ఎవరి మీద ఉంది తెలుసా? సృష్టించే సృష్టికర్త మీద ఉన్నది. ఈరోజు నీ విశ్వాసం, నా విశ్వాసం కూడా ఆయన మీద ఉండాల. మన ఇంట్లో వాళ్ళ మీద కాదు, మన వీధిలో వాళ్ళ మీద కాదు, సంఘస్థల మీద కాదు, లోకస్థల మీద కాదు, గొప్పవాళ్ళ మీద కాదు, పెద్దవాళ్ళ మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, కుల పెద్దల మీద కాదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మీద ఉండవలసి ఉన్నది. గాడ్ గేవ్ ది రెవల్యూషన్ టు ది మదర్ ఆఫ్ మోసెస్ టు బిల్డ్ ది ఆర్క్ విత్ కాన్స్టాంట్. జమ్ముతో ఆమె గట్టింది, ఆమె దగ్గర కీలు లేదు, ఆమె కీలు కోసం ఒక బురదగుండలో చేయబెట్టింది. ఈరోజు కూడా భయ దొరుకుతుంది మీకు, అది దాన్ని స్లైమ్ పిట్ అంటాం. స్లైమ్ అని చెప్పి అమ్ముతున్నారు ఇది. ఇప్పుడు చిన్నపిల్లలకి స్కూల్లో దాంతో బొమ్మలు కూడా చేస్తారు, తెలుసు అనుకుంటా మీకు. స్కూల్ పిల్లలు మీరు స్కూల్లో ఉన్నట్టయితే మీకు తెలుసు, అది స్లైమ్ అని చెప్పి అమ్ముతున్నారు. దాంతోనే ఆమె గట్టింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
దీన్ని కూడా దాటి ముందుకుదా నేర్కొద్దాం. ఇప్పుడు దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు, గాడ్ టోల్డ్ మోషే టు బిల్డ్ ద ఆర్క్ విత్ షితిమ్ వుడ్, తుమ్మకారుతో మందసం చేయమన్నాడు. అక్కడేమో చిరుసారికి మానతో కట్టమన్నాడు. తర్వాత మోషే తల్లి జమ్ముతో కట్టింది. ఇప్పుడు మోషే పెరిగి పెద్దయ్యాడు, ఇప్పుడు మోషే కట్టమన్నాడు దేవుడు. మోషే దేంతో కట్టాలా? ఇలా మాట్లాడుకుందాం. ఇక్కడున్న వాళ్ళు ఎవరికైనా కూడా తుమ్మ చెట్టు పొలాలు ఎంతమందికి ఉన్నాయి? ఏమో అసలు పదమే కొత్తగా ఉందా? నా మాట మీకు అర్థమవుతుందా? సరే ఇలా మాట్లాడుకుందాం. మన ఇంట్లో ఒక తుమ్మ చెట్టు ఉందనుకుందాం. ఆ తుమ్మ చెట్టు కింద పాదు చేసి రోజు నీళ్లు పోసి దాంతోపాటు సెల్ఫీలు దిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు ఎవరు. ఇప్పుడు దేవుడికి ఏ చెట్టు కావాలా? తుమ్మ చెట్లు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మీకు మాట చెప్పాలా? పాస్టర్ గారు మాట్లాడుతా ఒక మాట చెప్పారు నా ఇంతకుముందు, ఇది మొత్తం తుమ్మకంపు అని చెప్పారు. అవునా? ఇప్పుడు ఏమైంది? మనం వెళ్ళే దారిలో తుమ్మ చెట్టు వస్తే ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం, దానికి మర్యాద ఇవ్వం, రెస్పెక్ట్ ఇవ్వం. అవునా? కోపం రాదుగా ఇప్పుడు. ఈరోజు మనమే ఆ తుమ్మ చెట్లు. తుమ్మ చెట్లు ఊరు మధ్యలో ఉంటాయి, ఊరు చివరు ఉంటాయా? ఈరోజు క్రైస్తవులు ఎక్కడ ఉంటారు? ఊళ్ళోకి రానియరు, మధ్యలో ఉండనీరు, ఇళ్ళకి అద్దెకి కూడా ఎవరు మనకి రాని పో అంటారు. మీరు దూరంగా ఉండాలంటారు, మీరు అదంటారు, మీరు ఇదంటారు. తుమ్మ చెట్లు రోడ్డు అవతల, రోడ్డు ఊరి చివరకు ఉండాలి. అయితే దేవుడు అంటాడు, నాకు ఆ ఊరి చివర తుమ్మ చెట్లే కావాలంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీకు సంగతి చెప్పాలా, యూదులు వాళ్ళకైనా దూరంగా ఉండే సమరయులు, వాళ్ళకైనా దూరంగా ఉండే అనుజనులు, దూరంగా ఉండేవాళ్ళు అనుజనులు. యూదులు వాక్యానుసారంగా ఉండేవాళ్ళు, వాక్యాన్ని లోకాన్ని సగం కలిపేవాళ్ళు సమరయులు, అసలు పూర్తిగా లోకంలో ఉండే అనుజనులు అంటే తుమ్మ చెట్లు. ఇప్పుడు దేవుడు ఏమడిగాడు? నాకు తుమ్మ చెట్టు కావాలా అన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, ద సేమ్ గాడ్ టోల్డ్ మోసెస్ టు బిల్డ్ ద ఆర్క్ విత్ షితిమ్ ట్రీ. అదే దేవుడు చిరుసారిగా మానతో కట్టమని అక్కడ నోవా చెప్పిన దేవుడే మోషేతో తుమ్మ చెట్టు కట్టమన్నారు. జాగ్రత్త గమనించండి, ఇట్ ఈస్ నాట్ ఏ కాస్ట్లీ వుడ్, నాట్ ఏ స్మెల్లింగ్ వుడ్, ఇట్స్ నాట్ ఏ శాండిల్ వుడ్, ఇట్స్ నాట్ ఏ టేక్ వుడ్. అది టేక్ వుడ్ కాదండి, టేక్ చెక్క కాదండి, అది గంధపు చెక్క కాదండి, అంత విలువైనది. ఇప్పుడు దేవుడు దేంట్లో ఉండాలని కోరుకుంటున్నాడంటే సువాసనలు వెదజల్లే గంధపు చెక్కతో ఆయన కావాలని కోరుకుంటారా? విసిరేబడి ఊరికి చివరగా ఉండి ఎవరు పట్టించుకొని ఎండకి ఎండిపోయి వానకి తడిసిపోయి లోకంలో అలాగా ఉండిపోయి నీరు లేని చోట ఇసుకలో త్వరగా పెరిగే ఏ ఆదరణ లేకుండా విడవబడిన చెట్టు ఏదైతే ఉన్నదో ఆ తొమ్మ చెట్టు నాకు కావాలంటున్నాడు ఆయన. ఆమేన్. మీరు గమనించలేదో, ప్రపంచంలో ఏ జాతిలో ఉన్నవాళ్ళు కూడా తుమ్మ చెట్టుని దేవుడని బోధించరు. అన్ని చెట్లు బోధిస్తారు, తుమ్మ చెట్టుని ఎవడు బోధించడు? తుమ్మ చెట్టు దేవుడు కాదు, తుమ్మ చెట్టుకి దేవుడు ఎవడు లేడు. మరి ఈరోజు దేవుడు అంటున్నాడు, నాకు ఆ తుమ్మ చెట్టే కావాలా? హల్లెలూయా. మీరు గమనించండి, దేవుడు చేసిన ప్రతిసారి ప్రత్యేకమైన దానితో, చిత్తిసారక మానుతో గట్టు, తుమ్మ చెట్టుతో గట్టు. అంటే ఇప్పుడు దేవుడికి తుమ్మ చెట్టు ప్రత్యేకమైనది అయి ఉన్నది, దేవుడికి చిత్తిసారక మాను ప్రత్యేకమైనది అయి ఉన్నది. ఇక్కడ గమనించండి, చిత్తిసారక మానుతో చేసిన ఓడ లోపల దేవుడు లేడు, జమ్ముతో కట్టిన ఓడ లోపల దేవుడు లేడు. హల్లెలూయా. కానీ తుమ్మ చెక్కతో చేసిన లోపలికి దేవుడు వచ్చుంటానని చెప్పున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, దేవుని నామానికి మహిమ కలిగొని గాక. అయితే దేవుడి దృష్టిలో, అందరి దృష్టిలో, ప్రపంచం మొత్తంలో తుమ్మ చెట్టు అంటే విలువలేనిది. అయితే దేవుడికి ఆ తుమ్మ చెట్టు ప్రత్యేకమైనది. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. వచ్చిన మాట చెప్ప నేను జాగ్రత్తగా ఉందాం. ఎవ్రీ టైమ్ గాడ్ టోల్డ్ టు బిల్డ్ ద ఆర్క్ విత్ ఎ స్పెసిఫిక్ వుడ్, మోషే తల్లితో తప్ప, ఇక్కడ కానీ ఇక్కడ కానీ దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యేకమైన దాంతోనే కట్టమన్నాడు. అవునా? ప్రత్యేకంగా. ఇప్పుడు నోవాహ్ వచ్చి, అయ్యా నాకు చిత్తిసారిగా మనం దొరకట్లేదు, నేను తుమ్మ చెక్కతో కడతాలే అంటే దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? సరిపోదు. ఇప్పుడు అలా కాకుండా మోషేని దేవుడు తుమ్మకర్త కట్టమన్నాడు, ప్రభువా నాకు తుమ్మ చెట్టు దొరకట్లేదు కానీ నా దగ్గర లెబనాన్ ఉన్నాయి, ఇక్కడ కావాలంటే దేవదారు వృక్షాలు ఉన్నాయి, వీటితో చేయమంటావా? నడవదు. ఇప్పుడు అలాగే ఒక వర్తమాన భాష గారు
లోకస్తులతోను డినామినేషన్ విశ్వాసంతో సంఘం కడతారంటే దేవుడు ఏమంటాడు? నడవదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నాకు ప్రత్యేకంగా కావాలి అన్నాడు, అలాగే కావాలా? దానికి ఇంకా ఆప్షన్ ఏమీ లేదు. చూడండి, ప్రాఫెట్ ఓడా అన్న వర్తమానం గురించి మాట్లాడితే ఇలాగ అంటున్నాడు, పాత నిబంధనలో ఆయన ఇలాగ చెప్పాను, ఇప్పుడు నీవు ఒక ఓడను కట్టము, అతను ప్రత్యేకమైన చెక్కతో కట్టమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో అది ఇలాగే పిలువబడింది, తుమ్మ చెక్క. ఆమేన్. దేవుడు ఎలాగ కట్టమని చెప్పాడో నువ్వు అలాగే కట్టాలా. దేవుడికి ఏది కావాలన్నదో అలాగే అలాగే చేయాల. దీనికి బైబిల్ దీని పేరు అకాషియా, దాన్నే శిత్యం అంటాం, తుమ్మ చెట్టు. మీరు గమనిస్తే తుమ్మ చెట్టు కర్ర తెల్లగా ఉంటుందా అలాగ ఉంటుందా? మనం ఎట్లుంటాం? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే తుమ్మకర్ర నల్లగానే ఉంటుంది. అయితే మీకు సంగతి తెలుసా, తుమ్మకర్ర గురించి కొన్ని రహస్యాలు మీకు చెప్తాను అనుకోండి, వింటారా ఈరోజు? అది తుమ్మకర్ర అనుకో మాకండి, మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అది ఆ సంగతి మీకు తెలియాలా? ప్రైజ్ ది లార్డ్. సి ది ట్రీ ఈల్డ్ వాల్యుబుల్ హార్డ్ క్లోజ్ గ్రెయిన్ టింబర్ నాట్ రెడీలీ అటాక్డ్ బై ఇన్సెక్ట్స్. తుమ్మకర్ర మీదకి త్వరగా చెద పురుగులు దాడి చేయలేవు. అంటే ఇప్పుడు దేవుడికి ఎటువంటి కర్ర కావాలా? త్వరగా ఏది పాడు చేయలేనిది కావాలా దేవుడికి? అంటే దేవుడు ఎన్నుకున్నప్పుడే ఎలాంటి దాన్ని ఎన్నుకున్నాడంటే దాని మీద ఏం దాడి చేసినా అది త్వరగా పాడవదు. అంటే ఇప్పుడు దేవుడికి ఎటువంటి బదువు కావాలా? ఏ బోధలోకి దాడి చేసినా ఆమె త్వరగా చెడిపోదు, గాలి కొట్టుకుపోదు, ఆమె స్థిరంగా నిలబడే ఉంటుంది, వాక్యానికి లోబడే ఉంటుంది, వాక్యానికి కట్టుబడే ఉంటుంది, ఆత్మ చెప్పింది వింటుంది, ఒకే ఒక్క స్వరం వెంబడిస్తుంది, ఆ స్వరము దేవుని యొక్క స్వరమై ఉన్నది. ఆమె త్వరగా బోధన మార్చుకోదు, ఆమె త్వరగా ఇతరులు చెప్పిందా నమ్మదు, ఎందుకంటే ఆమె వాక్యంలో భాగమై ఉన్నది. దట్స్ ద రీజన్ బ్రదర్ బ్రానమ్ ఆల్వేస్ సేస్. ఆ కారణం చేత సోదరు బ్రానమ్ ఎప్పుడు ఒక మాట అంటాడు, బ్రైడ్ కెనాట్ బి డిసీవ్డ్. వధువు ఎన్నడు మోసగింపబడదు. ఆయన అంటున్నాడు, ఎందుకని వధువు మోసగింపబడదు? ఎందుకంటే ఆమె వాక్యమై ఉన్నది, ఆమె వాక్యంలో ఉన్నది కాబట్టి, ఆమె వాక్యమై ఉన్నది కాబట్టి ఆమె మోసపోదు. మరి మోసపోయే వాళ్ళు ఎవరు? గట్టిగా వాక్యంలో లేని వాళ్ళు మోసపోతారు. ప్రజల్లో ఈరోజు నీవు పరిపూర్ణమైన వాక్యము కలిగి ఉంటే లోకములో వాళ్ళు వచ్చి ఎంత నీకు బోధించినా, ఎన్ని నీకు చెప్పినా నువ్వు తొణకవు, వెనకవు, నువ్వు కదలవు, నువ్వు పడిపోవు, వాళ్ళ మాటలు వినవు, లోపలికి పోదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు దేవుడు మనల్ని ఎలా కట్టాడంటే, ఏ గాలి వచ్చినా, ఏ గాలి బోధ వచ్చినా కొట్టుకుపోకుండా ఆయనను స్థిరమైన పురాది మీద కట్టున్నాడు. ఆమేన్. నాకు బైబిల్లో ఒక పాట చాలా బాగా ఇష్టం, దావీదు పాడుకున్న పాట, ఐ షెల్ నాట్ బి మూవ్డ్ బికాస్ ఐ వాజ్ ప్లాంటెడ్ బై ది వాటర్స్. దావీదు ఒక పాట పాడతాడు, నేను ఎన్నటికి కదల్చబడను. ఎందుకని కదల్చబడవు అంటే, నేను నది ఒడి నాటబడి ఉన్నాను. నది ఒడి నాటబడితే ఎందుకని కదల్చబడవు? నేను ఎందుకు కదలాలి? నాకు నీరు సరిపోవట్లేదా? దేవునిచ్చి సరిపోవట్లేదా? నేను ఎందుకు కదలాలి? అవి సరిపోకపోతే నేను కదలాలి? నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి కదా, దేవుడు నాకు సమస్య ఇచ్చాడు కదా, వై షుడ్ ఐ మూవ్ ఫ్రమ్ హియర్? ఇక్కడి నుంచి ఎందుకు కదలాలి? ఐ షుడ్ నాట్ బి మూవ్. నేను కదల్చబడను. ఈరోజు వధువు యొక్క స్థానం ఇది. నువ్వు నది ఒడ్డుని కాదు, యేసు క్రీస్తు అనే జీవ నది ఒడ్డులో నాటబడి ఉన్నావు, జీవ జలప ఊటలో నాటబడి ఉన్నావు, ఆయన యొక్క రక్తంలో నాటబడి ఉన్నావు, ఆయన యొక్క ఆత్మలో ముద్రించబడి ఉన్నావు, ఆయన యొక్క శరీరంలో నాటబడి ఉన్నావు. మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిసం పొంది ఉన్నావు, అందుకనే కదల్చబడను. ఐ షల్ నాట్ బి మూవ్డ్. నేను ఎన్నటికి కదల్చబడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలు త్వరగా చెడిపోదు, త్వరగా పాడైపోదు, ఏ దాడి చేస్తే తట్టుకుంటుంది, నిలబడుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది, అదే చూడటానికి నల్లగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సీ ప్రాఫిట్ అండ్ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక ఆత్మ నడిపించబడతాను వర్తమానంలో. ఐ హావ్ ఆఫ్టెన్ వండర్డ్ దట్ టైప్ ఆఫ్ వుడ్ దట్ ఈస్ సెట్ టు బిల్డ్ ఇట్ అవుట్, వాట్ కైండ్ ఆఫ్ వుడ్ దట్ వాస్ టు బి ఎ షితీం వుడ్. ఎందుకంటే దేవుడు
ఆ తుమ్మకరతో ఎందుకని కట్టమన్నాడో నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది అన్నాడు ప్రభు. ఎందుకని దేవుడు దాన్ని ఎంచుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. మీరు గమనిస్తే యేసుక్రీస్తుని సిలివేయటానికి అన్న ముందు ఆయన తల మీద ఏం పెట్టున్నారు? కిరీటం కాదండి, మళ్ళా కిరీటం అది. అవునా? ఏం చెట్టు అది? నో సార్, తుమ్మ చెట్టు కాదు అది. తుమ్మ చెట్టులో ఒక రకం ఉన్నది, ఈఫోరియా మిలి ఆ చెట్టు పేరు. ఇది ఈఫోరియా మిలి. ఒక్క అంగుళానికి 12 నుంచి 24 ముళ్ళు ఉంటాయి. అంతకుముందు దీని పేరు ఈఫోరియా మిల్లి, ఈఫోర్బియా మిల్లి. తర్వాత నుంచి దాన్ని ఏం చేశారంటే క్రౌన్ ఆఫ్ థోర్న్స్ అని చేసి మార్చారు దాన్ని. ఇది ఆయన తలకి పెట్టినది. చాలా జాగ్రత్త గమనించండి. దేవుడు అక్కడ మందసం దేంతో కట్టమన్నాడు? వీళ్ళేం పెట్టారు? యూదులు ఆయన తలకి ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం. దేవుడు అక్కడేం కోరుకున్నాడు? మీరు చాలా జాగ్రత్త గమనిస్తే దేవుడు ఆ మందసం చేసినప్పుడు దానికి ఎడం పక్కన, కుడి పక్కన, ఇటు పక్కన, ఇటు పక్కన 4 వైపుల తుమ్మకర్ర ఉండాల. దాని లోపల 10 ఆజ్ఞలు, అనగా వాక్యం, అనగా దేవుడు. ఇప్పుడు మధ్యలో దేవుడు ఉన్నాడు, చుట్టూ దేమున్నది? ముళ్ళు, తుమ్మకర్ర. ఇక్కడేమున్నది? మధ్యలో ఎవరున్నారు? అక్కడేం చెప్పాడు? అదే జరిగింది ఇక్కడ. అంటే జరగబోయేదాన్ని దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు. బసలాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు గమనిస్తే దీనికి కర్రలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇవి కర్రలు మోసేవి. ఇప్పుడు ఈ మందస్సం బరువు అంతా దేని మీద ఉన్నది? కర్రల మీద ఉన్నది. ఏం కర్ర అది? మరి ఈరోజు ఆ బరువు ఎవరి మీద ఉన్నది? వినబడలా? వినబడలేదు నాకు. వినబట్లేదండి నాకు. ఎవరా తుమ్మకర్ర? ఆ మందస్సు ఎవరు మోయాలా? మందస్సు లోపల ఏమన్నది? 10 ఆజ్ఞలు, రాతి పలకలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు, రాతి పలకలు ఏమన్నది? వాక్యం అన్నది. ఆ మందస్సం ఏం మోస్తున్నది? వాక్యం మోస్తా ఉన్నది. ఈరోజు నీవే ఆ మందస్సం అయి ఉన్నావు. ఆ తుమ్మకర్ర నీవే అయి ఉన్నావు. ఈరోజు ఆ 10 ఆజ్ఞలే కాదు, బైబిల్ మొత్తం నీవు మోస్తా ఉన్నావు. అందుకని ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఏ ఆర్ వాకింగ్ బైబిల్ ఇస్ ఆన్ దిస్ ఇయర్. అందుకని ప్రవక్త మళ్ళీ అంటున్నాడు, ఈరోజు మీరే నడుస్తున్న పరిశుద్ధ గ్రంథాలు అయి ఉన్నారు. అందుకని అపొస్తలులు పౌలు అంటున్నాడు, ఏ ఆర్ ఎపిస్టిల్స్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తు పత్రికలు గారా? క్రీస్తు పత్రిక పత్రికలు ఏముంటుంది? వాక్యం ఉంటుంది. ఇప్పుడు మీరేమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. అవునా? ఇప్పుడు మీరేం మోస్తున్నారు? వాక్యం మోస్తున్నారు. మీరేమై ఉన్నారు? తుమ్మకర్ర అయి ఉన్నారు. మీరేం మోస్తున్నారు? వాక్యం మోస్తున్నారు. అంటే ఇప్పుడు మందస్యం ఎక్కడ ఉన్నది? నీవే ఒక మందస్యం అయి ఉన్నావు. బైబిల్ చెప్పట్లేదా నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వస్తాడంటే ఆయన ఆలయంలోకి ఆయన వస్తాడు. ఆలయం ఎక్కడున్నది? వినబడలేదు. నేను ఆయన ఆలయము, ఆయన నా లోపల దిగి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. అంటే మళ్ళా ఆయన తుమ్మకర్ర లోపలికి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. అంటే గమనించండి, ఇక్కడ ఒక సంగతి మనం లోతుగా చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఎక్కడికి వస్తున్నాడు? కొంచెం ముందు. ఇది వాళ్ళు పెట్టినది, ఇది దేవుడు కోరుకున్నది. 2 ముళ్ళు ఉన్నాయి, అవునా? అయితే ఇప్పుడు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దేవుడు తుమ్మకర్ర చేయమని చెప్పినప్పుడు, తుమ్మకర్రతో మందసం చేయమని చెప్పినప్పుడు దానికి ముళ్ళుండగా ఆ కర్రను తీసుకొచ్చి ఆ మందసానికి పెట్టి ఎవడన్నా మోస్తాడా? గట్టిగా చెప్పండి. మరి ఇప్పుడు బయట ఉన్న తుమ్మ చెట్టుకు ఉన్న ముళ్ళు ఉన్న చెట్టు అలాగే ఉన్నది. ఇప్పుడు దేవుడికేమో అదే ఇక్కడ కావాలి అన్నాడు. ఇప్పుడు అది దేవుడిది ఒక మందస్సులో అప్పటికి రావాలంటే ఏం జరగాల? ఇలా మాట్లాడుకుందాం. ఒక తుమ్మ చెట్టు దానికున్న ముళ్ళు అదే తీసుకుంటుందా? షూర్. ఇక్కడున్న వాళ్ళల్లో ఎంతమంది మీ చేతికి మీరు ఇంజెక్షన్ చేసుకుంటారు?
ఒకటి చెప్పనా, ఎక్కడున్నా చాలా మంది మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే మీ ముళ్ళు కూడా మీరు తీసుకోలేరు, ఇంకోటి రావాలి తీయటానికి. మరి పుట్టుకతో వచ్చిన ముళ్ళే తమ చెట్టుకి మధ్యలో రాలేదు, పుట్టుకతో వచ్చినాయి. మనకెప్పుడు వచ్చింది ముళ్ళు? ఇదిగో ఇప్పుడు వచ్చాం సబ్జెక్ట్ దగ్గరికి. మనకెప్పుడు వచ్చినాయి ముళ్ళు? పుట్టుకతో వచ్చినాయి. అవునా? ఇలా చెప్తావు చూడండి, మన దగ్గర ముళ్ళుందో లేదో చిన్న విషయంలో తేలిపోతుంది. మనం ఇంట్లో కూర్చున్నాం, ఇద్దరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకున్నాం, ఒకే కుటుంబంలో ఇంట్లో ఆరో చికెన్ వండారు, వాడికి మామూలు పీసు పడింది, ఇక్కడ లెగ్ పీసు పడింది, ముఖం ఎలాగుంటుంది? వినబడలే నాకు, ముఖం ఎలాగుంటుంది? ఇప్పుడు మళ్ళీ ముళ్ళు బయటకు వస్తుంది, లెగ్ పీస్ పడినోడికి బాగానే ఉంటుంది, లెగ్ పీస్ పడినోడి మొక్కలు ఏముంటుంది? ఆ ముళ్ళు ఎలాగొస్తుంది? మాటల రూపంలో వస్తుంది. నిజమేనా? సంఘంలో పాస్టర్ ఒకళ్ళు మెచ్చుకున్నాడు, మెచ్చుకున్నోడు బాగానే ఉంటాడు, నొచ్చుకున్నోళ్ళ ముళ్ళు వస్తుంది. నిజమేనా కాదా? నేనేమన్నానంటే మళ్ళీ ఉన్న ముళ్ళన్నిటిని నిద్రపుచ్చుతాం మనం, మన అవసరాల కొద్ది వాటిని నిద్రలేపి వాడుకుంటాం. ఎవరికన్నా మనకి వ్యతిరేకంగా ఎవరైతే ఒక మాట అన్నారు చర్చిలో, వాళ్ళకి ఏదో ఒకటి జరిగినది, అప్పుడు ఏం చేస్తాం మనం? మన మొక్కలకు సంతోషం వస్తుంది. నిజమా కదా? నిజాలు మాట్లాడుకుందాం ఈరోజు కొద్దిసేపు. సంఘంలో ఎవడో నన్ను ఏదో అన్నాడు, ఒక వారానికో పది రోజులకో వాడేదో ఒకటి అయ్యింది, ఇప్పుడు నా ముఖం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా ఉంటుందా? 100% నో అని నేను ఒప్పుకో, నో అంటే నేను నోనే అంటాను. ఏంటి కారణం చెప్పండి. వాడిని నేను క్షమించలా, నా లోపల ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళు పేరు ఏంటో తెలుసా? ఈగో. ఇంకో మాటలో యాటిట్యూడ్, ఇంకో మాటలో గర్వం, ఇంకో మాటలో అహంకారం. ఈ ముళ్ళన్నీ మళ్ళీ ఉన్నాయండి. అన్ని ముళ్ళలో ఎక్కువగా మనలో కనిపించే ముళ్ళు పేరు అసూయ. అసూయ కొద్దిగి పెరిగి పెద్దది ఏంటంటే దాని పేరు కుళ్ళు. నిజమేనా కదా నేను చెప్పే మాటలు? అసూయ పెరిగి పెద్దది అయితే దాని పేరు కుళ్ళు. అసూయ పడ్డోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, కుళ్ళున్నాడు అక్కడ ఏదో ఒకటి అడిగిపోతాడు. మీకు తేడా తెలుసు అన్నిటికీ? కొన్నిసార్లు మనం కళ్ళతో ద్వేషిస్తాం, కొన్నిసార్లు ఏదో ఒక మాటని ఎదుటోడికి గాయమయ్యాక అప్పుడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఏంటి సార్? ఇవి ముళ్ళు ఉన్నాయా లేవా? సార్ ఒక మాట చెప్తా, నాలో ఏ ముళ్ళు లేదన్నోడు చెయ్యొద్దండి. కోపం తెచ్చే మాటలు కొన్ని నా దగ్గర రిపోర్ట్ పర్వాలేదా? మీరు మంచివాళ్ళు తీసుకుంటారు. మీ మీద కోపంతో చెప్పడలా, మీ మీద ప్రేమతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎవడో ఒకటి మనకు చెప్తే తప్ప మన నుంచి పోవు కదా. నాలో ఇన్నున్నాయో నాకు తెలియాలి కదా, ఎవరో ఒకటి తెలియచేయాలా. సేవకుడు వచ్చింది తెలియచేయటానికే. ఈ సంగతి మనకు తెలియాలా. అవి మనలో ఉంటే మనం దేవుడి సేవకి పనికిరాము. ఆ ముళ్ళు పోతేనే మందసంలో వాడబడతాము. ఆ ముళ్ళు పోతేనే మనం కూడా ఎత్తబడతాము. ఆ ముళ్ళు పోతేనే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వాళ్ళమై ఉన్నాము. ముళ్ళు పోవాలా? ప్రవక్త అంటున్నాడు, ఏడు దయ్యాల మొదటి దయ్యం పేరు తెలుసా మీకు? అసూయ. ఇప్పుడు అది ముళ్ళా దెయ్యమా? దెయ్యమైన ముళ్ళు. ఇప్పుడు మన దగ్గర అసూయ ఉంటే ఏమన్నట్టు? మరి దెయ్యం ఉన్నాడు పరలోకం పోతాడా అంటున్నా? చాలామంది అంటారు సంఘంలోకి దెయ్యాలు రావని. ఎవరు చెప్పారు? దెయ్యాలు వస్తే రావు సంఘంలోకి. సంఘంలో ఎన్నిసార్లు దెయ్యాలు పోలేదు అంటే వచ్చినట్టే కదా. ఎస్సా నోనా? ఇంకో మాట మీకు చెప్తా, యేసుక్రీస్తు ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి శిఖరం మీద కూర్చోబెట్టి యేసుక్రీస్తుతో మాట్లాడింది ఎవరు? దెయ్యమే. భయపడుతున్నది లేదు. మరి ఇప్పుడు మనతో అది ఎలాగుంటుంది? యేసుక్రీస్తునే వాదించింది, అది మనతో వాదించదా అంటనా? ఖచ్చితంగా వాదిస్తుంది. అవునా కాదా? ఎస్సా నోనా?
సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ధైర్యంగా చేద్దాం, నా దగ్గర పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేను ఒక్కసారి కూడా అసూయ పడలేదు అన్నవాళ్ళు. ఇంకొక దెయ్యం పేరు చెప్పొచ్చు అయితే పాస్ గారు పర్లేదా? పోటీ రెండో దెయ్యం పేరు. నేనంటే దీని కూడా ముళ్ళేనా అంట. నేను ఈ ముళ్ళు ఎప్పుడు వచ్చింది? చిన్నప్పుడు వచ్చింది. మల్లాపులకి ఇంట్లో మన పిల్లలకి ఏం చేస్తామంటే తెలియకుండా పక్కింట్లో చదివే వాడికి మన ఇంట్లో వాడికి చదువులో పోటీ పెడతాం. పాపం వీళ్ళిద్దరికి పోటీ అంటే తెలియదు, మనమే వాళ్ళలో పోటీ పెంచేసాం. వాడు చదివాడు నువ్వు చదువుపోతే ఎలాగా, వాడు పస్ అయ్యాడు నువ్వు పస్ అయ్యాడు, వాడికి 60% వచ్చింది నీకు 50 ఎందుకు వచ్చింది, వాడు బీటెక్ నువ్వు బీటెక్ చదువు నాకు బీటెక్ రాదు అయినా నువ్వు చదవాల్సిందే, వీడు చదువుతాడు ఫెయిల్ అవుతాడు ఎందుకు? ఇప్పుడు అసలు దేవుడు వాడిని ఎందుకు పుట్టించాడు? ఒక చిన్న కథ చెప్తాను మీకు, సందర్భం వచ్చింది కాబట్టి. ఒక ఇంట్లో రాత్రి అంతా పెద్ద పెద్ద గొడవ ఆడుతున్నారు. పొద్దున్నే పక్కింటి వాళ్ళు వచ్చారు, ఏమ్మా రాత్రి అంతా గొడవ ఏంటంటే, లేదు మా పిల్లోని ఏం చదివిద్దామని గొడవ జరిగింది లేదు. సరే పిల్లోని అడిగితే సరిపోద్ది కదా అంటే వాడు ఇంకా పుట్టలేదన్నాడు. ఏంటది గొడవ ఎందుకు అయింది? వాడు ఇంకా పుట్టల అప్పుడు వీళ్ళు ఏ స్కూల్లో ఏ కాలేజీ జాయిన్ చేయాలో గొడవ పడుతున్నారు వీళ్ళు. గుంటూరు దగ్గర, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓసారి నా దురదృష్టం కొద్ది ఇద్దరు పాస్టర్ల మధ్యలో కూర్చున్నా. ఇటు పక్కన పాస్టర్ గారు అన్నాడు, పాలు గారు ఆడొస్తే నేను పర్లోకి రానండి. ఈయన అంటాడు పాస్టర్ గారు, పాలు గారు ఆడి చెప్పండి ఆడొస్తే నేను పర్లోకి రాను. ఇద్దరు ఎంటైమ్ మెసేజ్ వాళ్ళే. నేను అన్నా అసలు మీరిద్దరు వస్తారా అని అడిగాను నేను. ఎందుకంటే ఆడొస్తే నేను రానన్నామంటే దగ్గర ఏముంది, ఉందా లేదా? నువ్వు ఎలాగొస్తావు? రాగలవా? రాలే. అదే అంటారు నీకు సంఘంలో ఎవడన్నా విశ్వాసం పడడు, సంఘంలో విశ్వాసాలు విశ్వాసాలు పడదు. నో షేక్ హ్యాండ్స్ అవునా కదా? కొన్నిసార్లు పాస్టర్ గారికి పాస్టర్ గారి భార్యలకు కూడా షేక్ హ్యాండ్ వారు తలపిల్ల పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు ముళ్ళు అవన్నీ. ఏదైనా మాట తగిలిందా నో షేక్ హ్యాండ్, వెళ్ళిపోతాం పక్క తిప్పుకొని. ఏంటవి చెప్పరేంటండి మీరెవరు సమాధానం నాకు? ముళ్ళేనా? ఎక్కడ ఉన్నాయి? చర్చి బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? లోపలే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి లోపల ఉన్నాయా మళ్ళా ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి మళ్ళా ఉన్నాయా నాలో ఉన్నాయా? ఇప్పుడు ఎవరు తీయాలా ముళ్ళు? నేను తీయలేను. ప్రైజ్ ది లార్డ్. తుమ్మ చెట్టు బయట ఉన్నది, దేవుడు అన్నాక అది మందస్యం కావాలన్నాడు. ఇప్పుడు మందస్యం కావాలని దేవుడు చెప్పింది ఎవరికి? తుమ్మ చెట్టుకి చెప్పాడా? మోషకి చెప్పాడు. మోష ఎవడు? దేవుడు ఒక్క సేవకుడు. ఇప్పుడు దేవుడు ఒక్క సేవకుడు ఏం చేశారంటే తుమ్మ చెట్టు దగ్గరికి పోయి తుమ్మ చెట్టుని నరికాడు ఫస్ట్. ఎందుకు నరికాడు? దానికి భూమి నుంచి బలం వస్తున్నది. తుమ్మ చెట్టుకి ముందు ముళ్ళు తీయాలంటే దానికి భూమికి ఉన్న సంబంధం తెగ్గొట్టాలి ఫస్ట్. ఈరోజు నీకు లోకాలకు ఉన్న సంబంధము తెగితే తప్ప నువ్వు సంఘంలో విశ్వాసం కావలేవు. నీ ముళ్ళు తీయటానికి మొట్టమొదట నువ్వు అక్కడే సహకరించవలసి ఉన్నావు. గట్టిగా చెప్పట్లేదు ఎందుకను? తెగాల వద్దా? తెగాల వద్దా? తెగిందా లేదా? నాతో యోహాను ఒక మాట చెప్పాడు, బాప్టిజం ఇచ్చే యోహాను, చెట్టు వేరు మొదట్లో గొడ్డలు ఉందన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వర్తమానం పేరు అంటే తెలుసా? గొడ్డలి వర్తమానం. ఏ వర్తమానం సార్? గొడ్డలు దేనికి? నరకటానికి ఉందండి గొడ్డలి. వర్తమానం వచ్చింది దేనికి? నీకు లాలి పాట పాడేది, జోల పాట పాడేది, నిన్ను పడుకోబెట్టేది వర్తమానం కాదు. నువ్వు పడుకుంటే పైకి లేపేది వర్తమానము. ఇది నిద్రపోతున్న కన్యక కాదు, నిద్ర లేచిన కన్యకకి, సిద్ధపడే కన్యకకి, దివిటీలు రెడీ చేసుకునే కన్యకి, ఎత్తబాటులో క్రీస్తుని కలుసుకునే కన్యకైంది వర్తమానము. హల్లెలూయా. అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఆ తుమ్మ చెడు దగ్గరికి ఎవరు పోవాలా? దేవుడు పోడు. దేవుడు సేవకుని పెట్టాడు. ఈ సేవకుడు తుమ్మ చెడు దగ్గరికి పోయి లోకానికి దానికి ఉన్న సంబంధం తెగ్గొట్టి దాన్ని అక్కడ పడేశాడు. ఈయన దాని దగ్గరికి పోడు. అది లోకంలో నుంచి దాని సంబంధం తెగిపోయిన తర్వాత దానిలో ఇంకా బలం ఉంటుంది. నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నీ మీద ఇంకా లోకం ప్రభావం ఉంటుంది.
ఎమ్మడే తెగిపోదు. నువ్వు బాప్టిజం పొందొచ్చు, ఎమ్మడే తెగిపోదు. ఇంకా కొంతకాలము ఆ పచ్చి ఉంటుంది, ఆ లోకంలో ఉన్న బలం ఉంటుంది. అప్పుడు దాకా నువ్వు జీవించిన ఆ పాత వాసన, ఆ పాత ప్రాచీన పురుషుడు యొక్క స్వభావము నీలా ఇంకా ఉంటుంది. అది ఎండాలా, అది నానాలా, అది తడవాలా? అయినా సేవకుడు అక్కడికి పోడు. అది ఎండింది, తడిచింది, తర్వాత మళ్ళీ ఎండొచ్చింది, ఇప్పుడు దాని పైన ఉన్న బెరడు ఊడిపోతూ ఉంటుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు దేవుడి సేవకి, సేవకుడి చేతిలో వాడబట్టడానికి ఆ తుమ్మ చెట్టు రెడీ అవుతా ఉన్నది. ఆమె చెప్తాము గట్టిగా. అండ్ ఇప్పుడు నా సంగతి ఏంటి, ఇప్పుడు మీ సంగతి ఏంటి, ఇప్పుడు మన సంగతి ఏంటి? నీకు లోకానికి ఇంకా సంబంధం ఉండగా దేవుడి సేవకుడిని వాడుకోలేడు, దేవుడు నిన్ను వాడుకోలేడు. అయితే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఆయన ఎన్నుకోవడం జరిగిపోయినది, ఆయన వాడుకోవాలని చెప్పడం జరిగిపోయినది, నువ్వు వర్తమానంలోకి రావటం జరిగిపోయినది. ఇక నువ్వు లోబట్టం కావాలా, నువ్వు దీనుడు అవటం కావాలా, నీకు తగ్గింపు కావాలా, దీనత్వం కావాలా, లోబడే గుణం కావాలా, సమర్పణ కావాలా? నీ హృదయం దేవుడికి ఇచ్చే ఆ గుణము నీలోంచి బయటికి రావాలా? నీలో ఉన్న ఒక్కొక్కటి బయటికి ఇచ్చి వీడిపోతా ఉండాలా? చెట్టు బెరడేమవ్వాలా? అది దానికి భూమిలోంచి వచ్చే బలం పోయింది, వేరు తెగిపోయింది, బలం పోయినది, తడిచింది, ఎండింది, చిన్నగా ఊడిపోతున్నది. ఇప్పుడు మీరు గమనిస్తే తుమ్మ చెట్టులో ఉన్న ముళ్ళు ఒక్కటి పోవు, బెరడ మాత్రం పోయింది, ఒక్క ముళ్ళు పోలా. హల్లెలూయా. మన ఊళ్ళో అప్పుడప్పుడు చుట్టుపక్కల ఊళ్ళల్లో పల్లెటూళ్ళు ఎవరు ఉంటే మీకు తెలుసు, ఇక్కడ ఇటు పక్కన ఏమంటారో తెలియదు, బ్రహ్మజముడు నాగజముడు చెట్లు ఉన్నాయి. విన్నారా మీరు? ఇంగ్లీష్ దాని పేరు కాక్టస్, కాక్టస్. విన్నారా కాక్టస్ గురించి ఎప్పుడన్నా మీరు? కాక్టస్కి ఏముంటాయి, ముళ్ళేనా? మీరు గమనిస్తే కాక్టస్ ఆకులోంచి ముళ్ళొచ్చి ఉంటాయి, కొమ్మలు ఉండదు దానికి, ఆకులోంచి ముళ్ళు వస్తాయి. ప్రవక్త అంటున్నాడు కాక్టస్లోంచి ఎందుకు ముళ్ళు వచ్చినాయి అంటే అది ఎడారి మొక్క అన్నాడు. అది ఎడారిలో ఉండటం వల్ల కొన్ని తరములు దానికి నీళ్లు దొరకకపోవటం వల్ల ఆకు చుట్ట చుట్టుకుపోయి కొద్ది కాలానికి గట్టిపడిపోయి ఎండిపోయి అది ముళ్ళులాగా అయ్యింది అన్నాడు. అంటే ఇప్పుడు ముళ్ళు ఎలాగొచ్చింది, ఎందుకు ఎండిపోయింది, ఎందుకు నీళ్లు దొరకలా, మళ్ళీ ముళ్ళు ఎందుకు వచ్చినాయి? ఏ సార్, వాక్యము లేక ఆ నీరు తగలక నీలో మృదు స్వభావం పోయి ఎండిపోయి మళ్ళీ ముళ్ళు బయటకు వచ్చినాయి. అయితే ప్రవక్త అంటున్నాడు అదే కాక్టస్ తీసుకొని వచ్చి మీరు నీటి లోపల పెట్టి కొన్ని తరములు ఉంచినట్లయితే ఆ ముళ్ళు ఆకుగా ఉండి అది చుట్ట చుట్టుకుపోయి ఉన్నది, అది మళ్ళా విప్పు కొట్టది అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం ఎండిపోయిన ముళ్ళ చెట్టుని? నీళ్ళలో పెట్టాలా, వాక్యంలో దాన్ని నానేయాలా, పరిశుద్ధాత్మలో దాన్ని ముంచాలా, పరిశుద్ధాత్మలో కడగాల, పరిశుద్ధాత్మలో అది నానబెట్టబడినప్పుడు ఆత్మ కింద అది దీనత్వం కలిగేదిగా మారుతుంది. ఈరోజు వర్తమానం వచ్చి ఏం తెచ్చింది, చాలామంది గర్వం తెచ్చింది, కొద్దిమందికి జ్ఞానం ఇచ్చింది, కొద్దిమంది గొప్పని తీసుకొచ్చింది, కొద్దిమందికి మర్మం ఇచ్చింది. అయితే వర్తమానం తెచ్చింది దీనత్వము, పరిశుద్ధాత్మను తెచ్చింది. ఈరోజు జ్ఞానం కొరకు చదివే వాళ్ళు నాకే ఎక్కువ తెలుసు, నాకు ఏడు ముద్రలు తెలుసు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇది చెప్పుకోవటానికి వచ్చిన వర్తమానం కాదండి, జీవించడానికి వచ్చిన వర్తమానం అయి ఉన్నది. ఆమేన్. క్రీస్తు నీలో కనబడాలా. ప్రవక్త మాట్లాడుతున్నాడు బంగారాన్ని తీసుకొచ్చినప్పుడు బంగారాన్ని ఇనుములే మంటలు వేయాల, వేడులు వేయాల. ఎందుకని వేడిలో బంగారం వేయాలంటే అది మొట్టమొదటిగా వచ్చినప్పుడు మట్టిలోనూ కలిసిపోయి ఉంటుంది, ఎక్కడెక్కడో బంగారపు ముక్కలు ముక్కలుగా ఉంటుంది, చిన్న రజనిగా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం తీసుకొచ్చి నిప్పులో పడేసినప్పుడు ఈ మట్టి మొత్తం పోయి ఈ బంగారపు రజన మొత్తం కలిసి ఒక ముద్దగా తయారవుతుంది. ఇప్పుడు దీని ఆ కంసాలు తీసుకొచ్చి దీని పైన పెట్టి సుత్తుతో కొడతా ఉంటాడు. ఎప్పుడు దాకా కొడతాడు? నచ్చినంతసేపు కాదు, ఈయన కొట్టినప్పుడల్లా అది కొంచెం షైనింగ్ వస్తుంటుంది. మీకు తెలుసో తెలీదో ఆ బంగారము కొట్టే వ్యక్తి కొడతా కొడతా ఏం చేస్తారంటే మధ్యలో చూస్తూ ఉంటాడు ఇలాగా. ఎప్పుడుదా కొడతాడు? ఆ కొట్టేవాడి ముఖము ఈ బంగారంలో కనబడేదా కొడతాడు.
ఈ రోజు ఆ కొట్టేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ కొట్టబడే బంగారం నీవై ఉన్నావు. ఆ వేడిమే వర్తమానమై ఉన్నది. ఆ వేడి వర్తమాన దేవుని నిన్ను కొడతా. ఆయన రూపము నీలో కనిపించేదా కొడుతున్నాడు. హల్లెలూయా. అందుకే నా పోస్టర్ని పౌలు 2 కొరింథీయులు 4 అధ్యాయం 4 వచనం మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క మహిమను తిరిగి అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఆ పోలిక చొప్పున మనము ఆయన స్వరూపంలోకి మార్చున్నాము. ఆ పోలిక చొప్పున అద్దం వలె ఆయన మహిమను మళ్ళీ తిరిగి ప్రతిబింబించాల. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు కొడుతున్నాడంటే ఆయన మనల్ని ఆయన చూసుకోవడం కోసం కొడుతున్నాడు. క్రీస్తు నాలో కనబడాల, అందుకే నన్ను కొడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు నాలోంచి ముళ్ళు ఎందుకు పోవాలా? నాలో దేవుడు రావాలని కోరుకుంటున్నాడు. ఆ ముళ్ళు పోతే నేను ఆయనకి పనిచేసేవాడిగా ఉంటాను. ఆ ముళ్ళు తీసేయబడితే ఆయన యొక్క సేవలో వాడబడేవాడిగా ఉంటాను. ఆ ముళ్ళు తీసేయబడితే ఆయన యొక్క వాక్యాన్ని మోసేవాడిగా ఉంటాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ షట్టికి బెరడ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడేం మిగిలింది? ముళ్ళు మాత్రం మిగిలినాయి. ఇప్పుడు ఈ ముళ్ళు ఎవరు తీయాల? గొడలేనా? మన వర్తమానం పేరేంటి? గొడల వర్తమానం. ఈ గొడలు ఎవరి చేతిలో ఉన్నది? దేవుడి చేతిలో గొడలు లేదండి. దేవుడు సేవకుడికి ఇచ్చాడు గొడలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సేవకుడు ఏం చేయాల? నా దగ్గర గొడ్డలు ఉంది కొడతా, నా దగ్గర గొడ్డలు ఉంది కొడతా అనొద్దు. అవునా? ఒకసారి ఒక పాస్టర్ ఒక కథ చెప్పారు, మీకు చిన్న సంగతి జ్ఞాపకం చేస్తా. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ ముందు ఎవరన్నా మాట్లాడుకుంటే నేను లేస్తే నా మామూలుగా ఉండదు అనేవాడు. అమ్మో ఈయన లేస్తారు ఎందుకు పెద్ద గొడవ వద్దని చెప్పి వాళ్ళు సర్దుకుపోయి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగా ఎవరు వచ్చినా కూడా నేను లేస్తే మీకు మామూలుగా ఉండదు అంటా ఉండేవాడు ప్రతిసారి. కొద్ది కాలం గడిచిపోయింది, నాలంటోడు ఎవడో వచ్చాడు అక్కడికి, ఏదో గొడవ అయింది. నేను లేస్తే నా మామూలుగా ఉండదండి, లేగు అన్నాను. లేగు అన్నా, వాడు లేవలేడు. లేవలేని స్థితి. కానీ ఏమంటున్నాడు? నేను లేస్తే మామూలుగా ఉండదు, లేవలేడని తెలుసు, అందుకే లేస్తే మామూలుగా ఉండదు అంటున్నాడు. గొడ్డలుంది ఎందుకు? చాలా జాగ్రత్త. ఈరోజు వర్తమానం వచ్చింది నీ ముళ్ళు కత్తిరించటానికి. ఆమేన్. ఇంకో మాట చెప్తాను. ఇక్కడ ఏ సేవకుడు నిలబడి వాక్యం బోధించినప్పటికీ ఆ సేవకుడు మనలో తప్పు ఉందని చెప్పినప్పుడు అది ముళ్ళయి ఉన్నది. ఆ ముళ్ళు తీసేసుకోవడం కోసం ఏం చేయాలో అడగండి. అవునా? కొన్నిసార్లు సేవకుడు ఏదనంటే మనం ఏం చేస్తాం? బాధపడతాం. తర్వాత ఏం రావట్లేదు సమాధానం. వచ్చే వారం చర్చికి రాము. ఇంటికి సంఘ పెద్దలో సంఘస్థలు రావాలా పిలవాలా? ఎందుకని? పాస్ గారు నా ముళ్ళు తీసుకోవడం నాకు ఇష్టం లేదండి. ఎలాగుంది ఇప్పుడు? నువ్వు ముళ్ళు తీసుకోకపోతే నష్టం పాస్టర్ గారికా నీకా? గట్టిగా చెప్పండి. ఏం వీటి పక్కన సమాధానం రావట్లేదు, ఆకలిస్తుంది. ఎవరికి నష్టం ఇప్పుడు? ఇప్పుడు ముళ్ళు తీయకపోతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతావు అంటున్నా. మరి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలనే సంఘానికి వచ్చాను. ఇంకేమైనా ఉద్దేశం ఉందా నీకు? రెండో ఉద్దేశం కూడా చెప్పు, అది పనికిరాని ఉద్దేశం. ఖచ్చితంగా పనికొచ్చేది ఏమన్నదంటే దేవుడి సేవలను వాడబట్టమే. అవునా? ఇలా మాట్లాడుకుందాం. కోపాలరావుగా ఎవరు చేతి ఎత్తట్లేదు? కోపాలరావుగా ఏం పర్లేదు, మీకు వచ్చినా కూడా చెప్తా. సంఘంలో ఎంతమంది పరిచర్ చేసే ఉన్నారు? పరిచర్ చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. సంఘంలో పరిచర్ చేసేవాళ్ళు ఎవరు లేరా? ఎవరు చేయరు సంఘంలో? ఓ మై గాడ్. కోపం రాదుగా, వస్తుందిలే, రాకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు పరిచర్య చేయకపోవడం సంఘంలో ముళ్ళు కాదా అంటున్నా. ఎస్సానోనా? బైబిల్లో ఒక మాట ఉన్నది, మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి కానీ మీరు ఏదైనా సహాయం చేస్తే మీరు తెలియకే దేవుని యొక్క దూతలకి సహాయం చేసిరి. మీరు దేవుని యొక్క దూతలకి పరిచర్య చేసిరి. ఇప్పుడు మనం ఏం పోగొట్టుకున్నాం? ఎవరికి చేస్తాం పరిచర్య? ఏం పోగొట్టుకున్నాం? ఇప్పుడు
చెప్పన, ఒకళ్ళు వాళ్ళకి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న ఏదో ఒక ముళ్ళు పోవచ్చు, నీ బలహీనత పోవచ్చు, నువ్వు బలం పొందుకోవచ్చు, నీ కుటుంబంలో ఎప్పటి నుంచి ఆగిపోయిన ఆశీర్వాదం దగ్గరికి మళ్ళీ తిరిగి రావచ్చు, నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు సేవకుని విషయంలో ప్రవచించవచ్చు. శూన్యమీరాలు పరిచయం చేసినప్పుడు ఎలీషా ప్రవక్త ప్రవచించాక ఆమె కుమారుని కానది. నిజమేనా? మరి ఇప్పుడు ఈ రోజు మనం అది పోగొట్టుకుంటున్నాం కదా, కాబట్టి ఏం చేద్దాం? ఈ పోటీ నుంచి రాలి, చప్పుడు రాలేదు ఎక్కడ. పరిచయం చేద్దాం అనుకునేవాళ్ళు చేతులు తేలేదు మీరు ఈరోజు, చేతులు తెచ్చిన పరిచయం చేస్తాం. ఒక మాట అడుగుతున్నా, నిజంగా చేస్తేనే చెయ్యొత్తండి. నేను అడిగాను కదా పదే పదే, పరస్కర ముందు ఎత్తపోతే బాగోదేమో, పరుగు పొద్దుగా అక్కడ మన మధ్యలో వేసుకొస్తున్నాడు. చాలా జాగ్రత్త. దేవుని సంఘములో పరిచర్య చేయలేకపోతే నేను అంటున్నా అంతకన్నా బలహీనత ఏది లేదండి. ఆత్మలు సంపాదించే భారం మనదే, సంఘంలో పరిచర్య చేసే భారం మనదే. ఆ భారం నేను కలిగి ఉండి ఇంకెవరు కలిగి ఉండాలా? ఇప్పుడు చిన్న మాట చెప్తాను. ఒకరోజు ఒక మేడ మీద ఇద్దరు భార్య భర్త మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. భర్త వంటి నిండా గాయాలు ఉన్నాయి, స్నానం చేసి మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. భార్య వచ్చినది, ఏమయ్యా ఇన్ని గాయాలు పెట్టుకొని ప్రార్థన చేయకపోతే ఏమి, కింద పడుకోరాదా, తిని భోజనం పెట్టాక తిని పడుకోరాదా అన్నది. కాదు కాదు, దేవుడు విమోచకుడు పంపిస్తానని చెప్పి కాలం దగ్గరికి వచ్చేసినది, ఇంకా విమోచకుడు రాలేదు, అందుకే నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడు. గుర్తుంది ఆయన పేరేంటో? ఆమ్రాము, యోకబేను. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరు మాట్లాడుకుని సంభాషణ చెప్తున్నా. అప్పుడు భార్య అంటున్నది, ఇంతమంది ఉన్నారు కదా, 20 లక్షల మంది ప్రజలు ఉన్నారులే, ఎవడో ఒకటి ప్రార్థన చేస్తాడు. భర్త అంటున్నాడు, ఆ ఒక్క నేనెందుకు కాకూడదు అని, ఆ ఒక్క నేనెందుకు కాకూడదు. మీరు గమనించలేదో, ఆ లేవీయుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళింట్లోకే ఆయన మోషని పంపించున్నాడు. ఆశీర్వాదం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు వాళ్ళింటికి వచ్చింది. ఎందుకంటే ఏ ఒక్కడైతే తనను తాను త్యాగం చేసుకొని శరీరానికి సంబంధించిన బాధలు, గాయాలు, పరిస్థితులు, తనకునేది మొత్తం లెక్క చేయకుండా ఏదైతే ప్రార్థనలో నిలబడి ఉన్నాడో దేవుడు ఆ వ్యక్తిని దీవించున్నాడు, ఆ వ్యక్తిని ఆశీర్వదించున్నాడు, ఆ వ్యక్తి పేరు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించున్నాడు. అంటే దేవుడు ఒక ఆలోచనలో ఒక వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి ఎవరితో చెప్పించుకోడు, ఆ వ్యక్తి అన్ని చేస్తాడు. అవునా? ఇలా మాట్లాడుకుందాం. సంఘములో పరిచయం చేయమని మనకు ఎవరు చెప్పాలా? ఏం రావట్లేదు ఇక్కడి నుంచి అసలు. ఎవరు చెప్పాలి నాకు పరిచయం చేయమని? ఎవరు చెప్పొద్దు, నేను చెయ్యాలా? అవునా? నాకెవరన్నా చెప్తున్నారంటే అర్థమేంటి? నేను చేయట్లేదని. అవునా? ఇదేంటి పరిస్థితి? మీ గతంలో జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ రోజు ఆదివారం ఉదయం 12 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న ఒక అమ్మాయి ఒక బకెట్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని చర్చి మొత్తం తుడుస్తూ ఉన్నది. ముందు రోజు పాస్ గారు ప్రసంగం చేశారు శనివారం పూట. ప్రసంగం అంతా అయిపోయినది, ప్రసంగం ఆయన ఒక మాట అన్నాడు, కన్యక గర్భవతి కుమారుని గంటది అని. ఈ 12 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న ఈ అమ్మాయి ఆ బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి మొత్తం చర్చి మొత్తం తుడుస్తా, అవును నేను కన్నికినే కదా, నాకెందుకు పుట్టకూడదు. ఆమె పేరు మరి అని రాసింది బైబిల్లో. ప్రవక్త ఆమె సంఘంలో పరిచర్య చేస్తుందన్నాడు. ఆ బక్కీ నీళ్లు తీసుకొస్తా ఉంటే అప్పుడు దేవుని యొక్క దూత గాబ్రియేలు మాట్లాడగానే గబగబా బక్కీ నీళ్లు పక్కన పెట్టి క్లాత్ పక్కన పెట్టి ఇంట్లోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉంటే అప్పుడు మరియా దయాప్రాప్తురాలా. ఎక్కడ ఆమె పట్టబడింది? సంఘంలో పరిచర్య చేస్తా పట్టబడింది. ఆమేన్. మరి ఈరోజు సంఘంలో ఉన్న యవనస్తులు ఏం చెయ్యాలా? మరియు 12 సంవత్సరాలకే పరిశుద్ధాత్మను పొందుకున్నామయ్యన్నది. హల్లెలూయా. సమయాలు 4 నుంచి 7 సంవత్సరాల మధ్యలో పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తి అయి ఉన్నాడు. మరి ఈరోజు మన సంగతి ఏంటి? యవనస్తులమైనా మనం అసలుకి అంటున్నా. యవనస్తులంటే మనకి వయసు రావటం బట్టి యవనస్తులం కాదండి, సంఘంలో చేసే నువ్వు పరిచయం బట్టి నువ్వు యవనస్తులు అయి ఉన్నావు. బైబిల్ చెప్పలేదా, మీరు యవ్వని ప్రాయంలోనే ఆయన యొక్క కాడిని మోయవలసి ఉన్నారు. కాడి మోయమంటే సిలువు మోయటం కాదండి, ఆ పరిచర్లో నేను నా వంతు భారం నేను కలిగి ఉండాలి. ఆ భారం కలిగి లేనప్పుడు నేను దేవునికి ప్రత్యేకమైన ఎలాగవుతాను? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దిన నుంచి మనం ఏం చేద్దాం? కోపడరుగా సంఘానికి ఎవరైనా పాస్టర్ గారు రాగానే
రాత్రి అదికి చాలా మంది వచ్చారు, షేక్ హ్యాండ్లు ఇచ్చారు. పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నారు, ఇంట్లో బాగున్నారా, సిస్టర్ గారు బాగున్నారు, పిల్లలు బాగున్నారు, అందరూ బాగున్నారు అడిగారు. మంచిది. రాత్రి మేము ఇక్కడ భోజనానికి కూర్చున్నాం, ఎవడు కనబడలా. ఏమైపోయింది? పాస్టర్ గారికి ఓన్లీ షేక్ హ్యాండ్ అయినా, ఇంకేం లేదా? ఎస్సనునా? రాత్రి జరిగింది, ఎప్పుడుదో మనకొద్దు, నాకు తెలియదు. రాత్రి నేను చూసి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడాలి కదా, నేను నిజం మాట్లాడకపోతే లెక్క నేను చెప్పాలా? నేను లెక్క చెప్పడానికి ఇష్టపడను, అన్ని చెప్పేసి పోవడానికి ఇష్టపడతా. నాకెందుకు పైకి వెళ్ళాక అంత పెద్ద లెక్క? ఆ పుస్తకం నేను మొయ్యలేను. ఏం చేద్దాం మరి? ఇప్పుడు అన్నాను కదా అని మీరు అందరూ వచ్చి నాకు భోజనం పెట్టగాను ఒక్కసారి, నా వల్ల కాదు. ఎప్పుడు నేనేమంటానంటే, పరిచర్య భారాన్ని పంచుకోండి. ఇలా మాట్లాడదాం. మీకు అందరూ తెలుసు, ఒక బియ్యం బస్తా ఉన్నది, 25 కేజీల బరువు ఉంటుంది. జాన్వేషన్ ఒకటి బియ్యం బస్తామన్నా ఎలా తెస్తాడు? కష్టమేనా? ఇప్పుడు అన్న ప్రశాంత్ నువ్వు కూడా వెళ్ళన్న, ఇద్దరు కలిసిపోయారు, బస్తా పైకి లేపారు, ఎలా లేచింది? ఈజీయేనా? మేషకు పోతే నువ్వు కూడా పోన్నాను, జాషు పోతే నువ్వు కూడా పోన్నాను. నలుగురు వెళ్ళారు, నాలుగు పెట్టుకున్నారు, ఆడతా పడతా వచ్చేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది బరువు? ఇప్పుడు సంఘంలో పరిచర్య కూడా అంతే. అందరు కలిసి మీరు పరిచయం, ఎవడు ఏం చెయ్యాలో మీరు అదే పని చేస్తే చాలు, ఇంకేం చేయక్కర్లా. పోటీ పడద్దు, కొట్లాడు కొట్టుకోవద్దు. ఆ పరిచయం మనం చేయకపోతే మన సంఘముగా అందం ఏంటి? ఎందుకని పరిచయం చేయమంటాం తెలుసా? మీకు గుర్తుందా యూత్ క్యాంప్లో లాస్ట్ మీటింగ్ ఏంటి? ఎక్కడ గుర్తుండదు, నేను రాత్రి తినదే గుర్తుండదు భాస్కర్ మాకు. అప్పుడప్పుడు ఎలా గుర్తుపెట్టుకోమంటారంటారు? టీమ్ వర్క్, కలిసి పనిచేయటం. మనము సంఘం అండి, వ్యక్తులం కాదు. అంతా కలిపితే సంఘము, వధువు అంతా కలిపితే వధువు, ఒక్కొక్కరు వధువే, అందరం కలిపితే మనం వధువు అయి ఉన్నాం. కాబట్టి సంఘంలో పరిచర్ ఎలా చేయాలంటే అందరం కలిపి మనం చేయవలసి ఉన్నాం. ఇప్పుడు గమనించండి, తుమ్మ చెట్టుకి మందసానికి కర్రలు ఎన్ని ఉన్నాయి? 2 కర్రలు ఉన్నాయి, లోపల 4, పైన 2 ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక్కరు తను పైకి లేపితే ఎలాగుంటుంది? ఇంకో మాట, ఇప్పుడు దేవుడు ఆ తుమ్మకర్రలు మోయటానికి పనివారిని పెట్టాడు, లేవీలు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు పనిచేయాలి, మందస్సు మొయ్యాలా. అలాగే ఈ దినము సంఘములో కూడా పరిచర్యకు సమర్పించుకునే వాళ్ళు కావాలా. నేను ధైర్యంగా చెప్పగలను, గుంటూరులో దేవుడు మాకు ఇచ్చిన సంఘములో టాయిలెట్ కడటానికి కూడా పోటీ పడతారు. వినబడలేదు నాకు ఎక్కడ? పాస్టర్ గారు ఎప్పుడు వాళ్ళే కడుగుతారు, మాకు ఎవరా, మేము అడగద్దా అనేవాళ్ళు ఉన్నారు, అది వాదించేవాళ్ళు ఉన్నారు చర్చిలో. మరి మన దగ్గర సంగతి ఏంటి? చర్చిలో క్లీన్ చేయడానికి, పాత్రలు కడగడానికి, శుభ్రం చేయడానికి, తడిగుడ్డే తుడవడానికి పోటీ పడేవాళ్ళు ఉన్నారు. భోజనాల దగ్గర వడ్డించమని ఎవరికి చెప్పక్కర్లేదండి. చర్చిలో యవనస్తులు మొత్తం అక్కడికి వెళ్ళిపోతారు, ఎవరు డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అవన్నీ తెచ్చి అక్కడ పెట్టడము, వడ్డించడము, మొత్తం అయిపోయి తీసి బయట పెట్టడము, కడగటము, తుడవటము, లోపల మొత్తం క్లీన్ చేయటము, కుర్చీలు మొత్తం పక్కన పెట్టేసి అప్పుడు వెళ్ళగెళ్తారు. మేము ఎవరు ఏం చెప్పాము ఎవరికి? ఎంత బాగుండదు తింటానికి. ఇక్కడ కూడా జరిగితే ఎంత బాగుంటుంది. నేను అనుకుంటున్నా అక్కడ ఉన్న వధువు ఎక్కడ కూడా ఉందనుకుంటున్నా. వధువు అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది కదా. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయొచ్చా, రాత్రి మాట్లాడుకుందాం, ప్రత్యేకమైన వారి గురించి మాట్లాడుకున్నాం. రిబకాని ఎలియాజర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు? గట్టిగా చెప్పమ్మా. నేను నాకు మంచి నిమ్మని అడుగుతాను, ఈమె నాకు మాత్రమే కాక ఒంటలకు కూడా పోస్తాను, ఆమె అనాల, నేను అడగను. అంటే ఇప్పుడు రిబకా పని మంత్రాలా కాదా? అంటే ఇప్పుడు వధువు పని మంత్రాలా కాదా? మరీ పని మంత్రాలా కాదా? రిబకా పని మంత్రాలా కాదా? శూన్యమిరాలు పని మంత్రాలా కాదా? మరి ఇక్కడ వరంగల్లో ఉన్న ఈ సంఘం పనిమంతరాలా కాదా? గట్టిగా రావాలి, ఇంకా బలంగా రావాలా, ఇష్టం లేకపోయినా రావాలా, కష్టంగానే రావాలా, పని చేసి తీరాలా మనం. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చేసే పరిచర్య వల్ల సంఘాలు ఇంకొకటి ఆకర్షించబడతారు.
దాని ద్వారా మనం ఆత్మ సంపాదించవచ్చు. ఎవరో బలహీనంగా ఉంటారు, మీరు పోయి కొద్ది మాటలు మాట్లాడటం వల్ల, వాళ్ళు వచ్చేసరికి సంఘాన్ని శుభ్రంగా ఉంచడం వల్ల, వాళ్ళు రావడానికైనా ముందుగా ప్రార్థన నడిపించారు ఇక్కడ ఉండటం వల్ల, ముందుగా మీరు మోకాల మీద ప్రార్థనలో ఉండటం వల్ల, మీకు తెలియకుండా ఇంకొకరు బలహీనుల్ని మీరు బలపరిచేవారుగా మారుతారు. ఆ ప్రతిఫలం మీరు పైన పొందుకునే వాళ్ళుగా ఉంటారు. ఆమేన్. కొన్నిసార్లు మనము దేవుడి యొక్క వాక్యానికి లోబడి పరిచయం చేయటం వల్ల మన ముళ్ళు ఊడిపోవు కానీ మెత్తబడతాయి. మీకు తెలుసో తెలియదో, మెత్తబడిన ముళ్ళు తీయటం ఈజీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బయట ఉన్న తుమ్మ చెట్టుకి ఆ బిరడమత్వం పోయిన తర్వాత ఇప్పుడంతా నున్నగా కనిపిస్తుంది, అయితే ముళ్ళు ఉంటాయి. అది గమనించండి. టుడే వీఆర్ ద స్పెషల్ పీపుల్ ఆన్ ది ఎర్త్. ఈరోజు దేవుడికి మనమే ప్రత్యేకమైన ప్రజలు అయి ఉన్నాం. వీ కేమ్ బై స్పెషల్ కాలింగ్. ఈరోజు భూమి మీదకి మనం ప్రత్యేకమైన పిలుపు ద్వారా వచ్చున్నాం. వీ విల్ లీవ్ దిస్ ఎర్త్ బై అ స్పెషల్ కాలింగ్, ఎ స్పెషల్ టైమ్, ఇన్ ఎ స్పెషల్ మూమెంట్. ఈరోజు భూమి మీద ఉన్న మనము దేవుడు యొక్క ప్రత్యేకమైన పిలుపులు వచ్చున్నాము. ప్రత్యేకమైన పిలుపుతో మనం పైకి వెళ్తాం. ఆయన వచ్చి పిలిచి పిలవగానే మనం ఎక్కడ ఉన్నా పైకి వెళ్ళే వాళ్ళం అయి ఉన్నాం. ఆమేన్. సి వి కాంట్ హియర్ ఆల్ ది వాయిసెస్ బట్ ఎ స్పెషల్ వాయిస్ బికాస్ వీఆర్ స్పెషల్ పీపుల్ ఆన్ దిస్ ఇయర్. ఈరోజు భూమి మీద మనం ప్రత్యేకమైన ప్రజలము. మన అన్ని స్వరములు ఏమో ఒక ప్రత్యేకమైన స్వరమైన ప్రజలు అయి ఉన్నాం. ఆ స్వరమే దేవుని యొక్క స్వరమై ఉన్నది. ఆమేన్. వీఆర్ సో స్పెషల్ టు గాడ్. ఈరోజు దేవుడికి మనం ఎంతో ప్రత్యేకమైన వాళ్ళము. ఎంత ప్రత్యేకం అంటే దేవుడు ఎవరికి ఏడు మొదలు ఇవ్వకుండా మన కొరకు ఇచ్చున్నాడు. దేవుడు ఎవరికి ఏడు ఊరుములు ఇవ్వాల ఆయన మన కొరకే ఇచ్చున్నాడు. ఏ సంఘకాలానికి ఆయన బయలుపరచిన మర్మాన్ని ఆయన మనకే బయలుపరుచున్నాడు. ఎందుకంటే మనం ఆయనకి ఎంతో ప్రత్యేకమైన మానవాళి ఉన్నాము. అన్ని కాలాల్లో ప్రత్యక్షుడు కొద్ది కొద్దిగా ఇచ్చిన దేవుడు మన కాలానికి మాత్రము పరిపూర్ణమైన బయలుపాటు ఇచ్చున్నాడు. ఎందుకని? వీఆర్ సపోజ్ స్పెషల్ టు హిమ్. మన ప్రత్యేకమైన వాళ్ళం. ఎంత ఎంత ప్రత్యేకమైన ముళ్ళు ఉంటే ఉపయోగం ఏంటి? దేవుడు తుమ్మ చెట్టు కావాలా? ప్రత్యేకంగా పిలిచాడు, ప్రత్యేకంగా పేరు పెట్టి పలికాడు. అన్ని జనుల నుంచి వధువు నాకు కావాలా, ప్రత్యేకంగా పలికాడు ఆయన. కానీ అన్ని జనుల్లో వధువు సిద్ధపడకపోతే ప్రయోజనం ఏంటి? తుమ్మ చెట్టుకున్న ముళ్ళు పోకపోతే ప్రయోజనం ఏంటి? వర్తమాన సంఘానికి వచ్చిన మనము వాక్యానికి లోపడకపోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఈరోజు నుంచి ఏం చేద్దాం మనం? గట్టిగా అదేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వచ్చాను మనం మీకు గమనిస్తున్నాం. యూదుల దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టారు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు యూదుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టిన కిరీటము ఆయన అవమానపరచడానికి. ముళ్ళు పెట్టింది దేనికి? అవమానపరచడానికి. మరి ఈరోజు మనలో ముళ్ళు ఉంటే అవమానం కాదా మనం? క్రీస్తుకి అవమానం కాదా మనం? ఆ ముళ్ళు తీసేసుకోలేము మనం, కానీ తీయటానికి అనుమతి ఇవ్వాలి కదా అంటున్నా. నా మాట మీకు అర్థమవుతుందా? చూడండి, ఆ బంగారు కిరీటం అది క్రీస్తును సూచిస్తున్నది. అవును, భూమి మీద క్రీస్తు ఉన్నప్పుడు ఆయన రక్తము చిందించుటకు ఆయనకు ఒక ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు. కానీ చిందించబడి రక్తం ద్వారా వచ్చిన ప్రతి విశ్వాసి ఆ ముళ్ళ కిరీటము లాగివేసి స్తుతియు మరియు ఘనతయు అని మహిమా కిరీటం పెట్టుచున్నారు. ఇప్పుడు క్రీస్తు మన దీనికి వస్తే మనం ఏం చేయాలంటే ఆ ముళ్ళ కిరీటం లాగేసి అక్కడ స్తుతి మహిమ ఘనత అనే కిరీటం మనం పెట్టేవాళ్ళుగా ఉండాలి. నేనలో ఇంకా ముళ్ళు ఉంటే నేను ఎలాగ స్తుతించగలను ఆయన? నాలో ఇంకా ముళ్ళు ఉంటే నేను ఎలాగ ఘనపరచగలను, కీర్తించగలను? నువ్వు పాట ఎంత అద్భుతంగా అయినా పాడచ్చు లోపల ముళ్ళు ఉంచే. నువ్వు ఆ ముళ్ళ కిరీటం దేవుడికి పెడుతున్నావు. ఇంకా దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి కాదు, నీలో ఉన్న ముళ్ళు తీయటానికి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టిన ప్రతి విశ్వాసి ఆ ముళ్ళ చేత గుచ్చుకోబడి ఆయన కనుబొమ్మలో నుండి కాని రక్తం అంగీకరించి స్తుతి మహిమ కిరీటము ఆయనకి పెట్టుచున్నారు. ఆ కిరీటం ఆయన ఇక్కడ పెట్టినప్పుడు ఆయనకి ఇక్కడ నొసట్లో గుచ్చుకున్నాక ఆ రక్తము కారుతావంటే ఆ రక్తంలో మనము కడగబడి ఇక్కడికి వచ్చున్నాము ఈరోజు. ఆ ముళ్ళ కిరీటము ఆ ముళ్ళ కొడా దెబ్బలతో కొట్టబడినప్పుడు ఆ రక్తంలో బయటికి వచ్చినప్పుడు ఆ రక్తంలోంచి మనము కడగబడి ఈరోజు సంఘంలో కడుగు పెట్టున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు ఆయన ఎలాగున్నాడు?
అల్ఫాగా ఒమేగా స్వస్థపరచువానిగా రాజుకు రాజుగా ప్రారంభకునిగా ముగింపునిగా ఒక లాయరుగా సమాధానకర్తగా బలిష్టుడి దేవునిగా నిత్యమైన తండ్రిగా ఇన్ని ఆయనకి మనకున్నాడు. కానీ మనం ఒక్క మాట చెప్పగలమా, ప్రభువా నాలో ముళ్ళు మొత్తం పోటాకనే సిద్ధమే చెప్దామా? హల్లెలూయా. దేవునా మనకి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అయితే అదే యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చేసరికి ఎలాగొన్నాడు? వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టారు, మరి మన దగ్గరికి వచ్చాక స్తుతి మహిమ ఘనత కిరీటం మనం పెట్టున్నాం. ఇది అన్ని జైళ్ళకి వచ్చారు కానీ ఇలాగున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు, నాతోనే కాదు మీతో కూడా మాట్లాడుతాను అనుకుంటాను. ఆ మాట నిజమైన మాట, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ? ఎందుకు అంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఈ మాట, మరణమా నీ ముళ్ళు దేవుడు ఎరిచేశాడు. అంటే ముళ్ళు ఇరిచేది ఎవరు? ఇప్పుడు నేను సరెండర్ అయితే ఇది చేస్తాడు, సరెండర్ కాకపోయినా ఇది చేస్తాడా? మరణం సరెండర్ అయిందా? అవలా. అపవాది సరెండర్ అయ్యాడా? అవలా. దేవుడు ఏం చేశాడు? ముళ్ళిరిచేశాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మరణాన్ని చూసి, ఏం చేద్దాం అనుకుంటావు నన్ను, మరణం నేను చంపుతానన్నది, ఎట చంపుతావు అన్నాడు. నా దగ్గర ముళ్ళు ఉన్నది అన్నాడు, నీ ముళ్ళే చూపించు అన్నాడు. నీ ముళ్ళేదని సంగతి నాకు తెలుసు. ఎలా తెలిసింది? నా ముళ్ళు పోగొట్టుకున్నప్పుడు నాకు తెలిసింది. అంటే ఈరోజు క్రీస్తులో నువ్వు పరిపూర్ణమైన వాక్యంలోకి ఎప్పుడు వస్తావంటే నీ ముళ్ళు మొత్తం దేవుడు తీసేస్తేనే నువ్వు వచ్చినట్టు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు పోనండి. నన్ను ఇక్కడి నుంచి ముగింపు దగ్గరికి వచ్చున్నాం. ఇది మందసం, ఇది మందసం. ఈ మందస్సుల్లో ఉన్న దీని లోపల ఉన్నవన్నీ తుమ్మకర్రలు. ముళ్ళు ఉన్నాయి దానికి, ఇప్పుడు ముళ్ళు లేవు. అయితే మీరు గమనిస్తే మీకు తుమ్మకర్ర ఎక్కడ కనబడలేదు. దీంట్లో ఏం జరిగినది? దేవుడు ఒక మాట చెప్పాడు అక్కడ. ఆ తుమ్మకర్ర మొత్తం తీసుకొచ్చిన తర్వాత ఆ తుమ్మకర్ర చుట్టూ బంగారపు రేకును జవ్వగా చుట్టవలెను. ఆమేన్. బైబిల్ చదువుతున్న మీకు, వర్తమానం తెలిసిన మీకు బంగారం అంటే ఏంటో కూడా తెలుసు. బైబిల్లో ఏంటంటే బంగారం అంటే దైవత్వము. ఇప్పుడు ఈ తుమ్మకర్ర దేంతో చుట్టబడింది? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను దేంతో చుట్టబడ్డాను? మీరు దేంతో చుట్టబడ్డారు? ఎప్పుడు? అది మర్చిపోవద్దు. దైవత్వాన్ని కానీ పైకి వెళ్ళిపోమాకండి. ముళ్ళు పోయిన తర్వాత, ముళ్ళన్నీ పోయాక, నీ ముళ్ళు మొత్తం చెక్కాక, నున్నగా తయారయ్యాక, నీలో కొత్త వేలుకి వచ్చిన తర్వాత, అప్పుడు దేవుడు యొక్క పరిచర్యకి వాడబట్టడానికైనా ముందుగా నీ చుట్టూ దైవత్వం చుట్టబడింది, అనగా క్రీస్తు చుట్టబడి ఉన్నాడు, దేవుడు చుట్టబడి ఉన్నాడు. ఆ చుట్టబడిన దేవుళ్ళో ఇప్పుడు భద్రపరచబడి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే లోకల్లో ఉన్నప్పుడు ముళ్ళతో ఉండి ఎండిపోయి దూరంగా ఉండి విసిరేయబడి ఎడారిలో నీళ్ళు లేని చోట ఉన్నావో, అక్కడి నుంచి దేవుడిని నిన్నుకొని ఆ ముళ్ళు మొత్తం తీసి ఎండిపో చేసి నానబెట్టి చితగ్గొట్టి నిన్ను చెక్కి ఇప్పుడు తీసుకొచ్చి మనసు లోపల పెట్టున్నాడు. ఇప్పుడు నీలో ఉన్న ఆ నల్లని రంగు కనబట్టల్లా బంగారపు రంగు కనబడతా ఉన్నది. ఆ స్వభావం మొత్తం దేవుడు తీసేస్తున్నాడు. ఇప్పుడు దేవుడిని బంగార ప్రేగుతో చుట్టి నీ విలువని పెంచున్నాడు. ఆయనను మోసే స్థితికి ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకొని వచ్చున్నాడు. ఎంత గొప్ప ధన్యత. అక్కడెక్కడో ఉన్న తుమ్మ చెట్టు ఇప్పుడు ఎక్కడుంది? ఇంకో మాట, ఇటు పక్కన తుమ్మకర్ర, ఇటు పక్కన తుమ్మకర్ర. గమనించండి, ఇది ఎంత తుమ్మకర్ర, ఇటు తుమ్మకర్ర, ఇటు తుమ్మకర్ర, ఇటు తుమ్మకర్ర, కింద అంత తుమ్మకర్ర, నాలుగేపుల. లోపలేమున్నది? ఏమా బయట బంగారు రేకు. ఇప్పుడు మీకు సంగతి తెలుసా? ఈ తుమ్మకర్రలు మోయటానికి మళ్ళా తుమ్మకర్రలు పెట్టుకుని పనివాళ్ళు ఉన్నారు. 144,000 మంది పనివాళ్ళు పైన ఉన్నారు. సాయంకాలం మాట్లాడుకుందాం ఆ సంగతి. ప్రజలోడ్ ఈ ఎందుకని ఈ మాట చెప్తానంటే, ఎంత ప్రత్యేకమైన స్థితిలో దేవుడు నిన్ను పెట్టాలనుకుంటున్నా నీకు అర్థమవుతున్నదా? నువ్వు దేవుడికి ఎంత ప్రత్యేకమైన దానివని నీకు అర్థమవుతా ఉన్నదా? వధువు యొక్క స్థానం అంటే యేసుక్రీస్తుతో పాటు ఆయన యొక్క సింహాసనంలో కూర్చుండటం. అంత స్థితి దేవుడు నీకు ఇచ్చున్నాడు. నువ్వు భూమి మీద ఉండగానే, నువ్వు తుమ్మకర్రగా ఉండగానే దేవుడిని చూస్తున్నాడు.
చూడండి, ఈ కాల ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఒక గొంగళి పురుగు ఉన్నది. గొంగళి పురుగు అంటే ఎంతమందికి ఇష్టం? ఎంతమంది గొంగళి పురుగుని ప్రేమిస్తారు? ఎంతమంది గొంగళి పురుగుని ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటారు? ఒకసారి చేయొద్దండి. ఎవరు ఇష్టపడరు? ఒక్క సెల్ఫీ కూడా దగ్గర ఎవరు? ఏమో మీరు ఎవరు దిగుతా సెల్ఫీ? గొంగళి పురుగు కనిపిస్తే కొద్దిమంది ఒక పూట అంత అన్నం కూడా మానేస్తారు. ఒకళ్ళు ఇంట్లోకి వస్తే ఆ గదిలోకి పోరు. అయితే ప్రవక్త అంటున్నాడు, ఒక గొంగళి పురుగును కూడా దేవుణ్ణి ప్రేమించాడు. ఎలాగా? గొంగళి పురుగు చెడిపోయినది తింటది, పాడైపోయినది తింటది, కుళ్ళిపోయినది తింటది. అయినప్పటికీ ఇది ఒక సమయం రాగానే ఇంట్లో ఒక మూలకో, చెట్టుకు ఒక మూలకో, మీరు గమనిస్తే గొంగళి పురుగులు ఎక్కువ ఉండే తుమ్మ చెట్ల మీద. తుమ్మ చెట్టు మధ్యలోకి వెళ్ళి రెండు కొమ్మలు చిగురు మధ్యలోకి పోయి అక్కడ ఒక మట్టితో గూడు కట్టుకొని అది కూడా లోపలికి వెళ్ళిపోయి లోపలికి సమాధి చేసుకుంటుంది. ఇది రైట్? లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? చీకట్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? లోక నుంచి దూరం అయిపోయింది. అది ఏమీ కనబడదు. అది అన్నిటినీ అదే వదిలేసుకొని అన్నిటి నుంచి దూరం అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అది లోపల రూపాంతరం చెందబోతా ఉన్నది. రియల్ ట్రాన్స్ఫర్మేషన్, రియల్ ట్రాన్స్ఫిగరేషన్, ఒక నిజమైన రూపాంతరము. కొద్ది రోజుల తర్వాత మీరు చూస్తూ ఉండగానే ఆ చిన్న గూడుగా ఉన్నది, బ్రౌన్ రంగులో ఉన్నది, ఆ గూడులోంచి కొద్దిగా చిన్న రంధ్రం మీద వస్తుంది, దాంట్లోంచి ఇలా రెండు బయట పెడుతుంది, దాని నుంచి విదిలించుకుంటుంది, బయటకు వచ్చింది. ఏమొచ్చింది ఇప్పుడు? అంతకుముందు గొంగళి పురుగు ఎప్పుడు ఎగిరుండలేదు, కానీ ఎప్పుడైతే లోపలికి పోయి సమాధి చేసుకో లోకం నుంచి దూరం అయిపోయిందో దానిలో దాని శరీరంలో ఏది దానికి నచ్చలేదో దాన్ని మొత్తం వదిలిపెట్టేసి అది వేరొక రూపానికి వచ్చింది. ఇప్పుడు వేరొక రూపానికి వచ్చినప్పుడు ఇది ఎంత మాత్రం ఆ గూడు లోపల ఉండదు, మళ్ళీ ఆ గూడు లోపలికి పోదు. ఇప్పుడు ఆ గూడులోంచి అది బయటకు వచ్చి అది పైకి ఎగురుతా ఉన్నప్పుడు అది ఎన్నడూ ఇక నేల మీద పాకే జంతువు కానే కాదు. దేవుడు దాన్ని మార్చివేస్తున్నాడు. అది లోపడినప్పుడు ఆ చీకటిలో అది కట్టుకున్న గూడులో దేవుడు దాని మొర ఆలకిస్తున్నాడు, దాని ప్రార్థన అంగీకరిస్తున్నాడు, దేవుడు దాన్ని మార్చివేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఇది సీతాకోచలుగా మారాక ఆ గూళ్ళకి పోతుందా? మరి నీవు కూడా ముళ్ళన్నీ చెక్కబడ్డాక మళ్ళీ లోకల్లోకి పోతావా? ఏం పడలేదు సార్ నాకు. పోము, పోతే ముళ్ళు పోలేదని, నువ్వు సీతాకోచలు కాలేదని నేను నమ్ముతా. నువ్వు వర్తమానంలోకి వచ్చా సీతాకోచలకి అయ్యావని ఆ స్వభావం అలా కనిపించాలా? ఆ పాతదాన్ని పూర్తిగా విడిచిపెట్టే స్వభావం నువ్వు కలిగి ఉండాలా? ఇప్పుడు ఈ మందసంలోకి వచ్చిన ఈ తుమ్మకర్ర మళ్ళా పోయి బయట చెట్టు అవ్వదు, మళ్ళా ఇది లోకల్లో కలవదు. ఇది ఎప్పటికీ ఇక్కడే, ఎప్పటికీ ఇది ఇక్కడే. ఎప్పటిదాకా అంటే యేసుక్రీస్తు తెర చింపేసేదాకా అది అక్కడ అలాగే ఉన్నది. మత్తసువా 27 అధ్యాయంలో సమాప్తం అని కేకబెట్టిన తర్వాత తెర నిండుగా చిరిగిపోయింది. అప్పటిదాకా ఆ కర్ర అక్కడ అలాగే ఉన్నది. ఆమేన్. మరి ఈరోజు వర్తమానంతోనూ వాక్యంతో నీవు కప్పబడి ఉన్నావు, దైవత్వంతో కప్పబడి ఉన్నావు, క్రీస్తును కప్పబడి ఉన్నావు. ఎప్పటిదాకా అంటే ఆయన వచ్చి నువ్వు పైకి రాని పిలిచేదాకా, ఆ ఎత్తబాటు వచ్చేదాకా, ఆ గడి వచ్చేదాకా నువ్వు వాక్యానికి లోపడి ఉన్నప్పుడు ఒక దినము ఈ భూమిని విడిచిపెట్టి సీతాకోచిలకలాగా నువ్వు కూడా ఎగిరి పైకి వెళ్ళిపోయాడుగా ఉంటావు. ఎందుకో తెలుసా? మనము దేవునికి ప్రత్యేకమైన వారమై ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shalom.